హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనం జనరల్ స్టడీస్ ఫోర్ థౌసండ్ బిట్స్ పార్ట్ ఫార్టీ సెవెన్కి రావడం జరిగిందండి ఫస్ట్ పార్ట్ నుంచి ఫార్టీ సిక్స్త్ పార్ట్ వరకు చూడకపోతే కంపల్సరీగా చూడండి క్లియర్గా చూసుకుని టోటల్ మనం ఫోర్ థౌసండ్ బిట్స్ చెప్తామని చెప్పడం జరిగింది సో జీకేలో ఫైవ్ హండ్రెడ్ బిట్స్ చెప్పుకున్నాం జోగ్రఫీలో ఒక సెవెన్ ఫిఫ్టీ బిట్స్ చెప్పుకున్నాం హిస్టరీలో ఒక ఎయిట్ హండ్రెడ్ బిట్స్ చెప్పుకున్నాం వరకు పాలిటీలో ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిట్స్ చెప్పుకున్నాం ఈ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూస్తాం సో పాలిటీ అయిపోయిన తర్వాత ఎకానమీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది సో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కంపల్సరిగా షేర్ చేయండి అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్ రీజనింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయని ఓకే సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు రైట్ సో ఓకే ఇప్పుడు మనం బిట్స్ లోకి వెళ్ళిపోతాం కాన్స్టిట్యూషన్ ఈజ్ జనరలీ డిఫైన్డ్ యాజ్ అంటే మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఎక్కడన్నా సాధారణంగా ఎలా నిర్వహి నిర్వహించ నిర్వహిస్తారు అని అడుగుతున్నాడు లా ఆఫ్ ద ల్యాండ్ అంటే భూమి యొక్క చట్టం లేదా భూమి యొక్క ప్రాథమిక చట్టం లేదా భూమి యొక్క పరిపాలనా చట్టం భూమి యొక్క రాజ్యాంగ చట్టం దేనిగా వర్ణిస్తారు మనకి భూమి యొక్క చట్టం అంటే చాలా చట్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిదీ శాసనసభల్లో శాసనాల్లో ఆ చట్టాలుగా చేస్తారనమాట అయితే రాజ్యాంగాన్ని ఒక చట్టము అంటే రాజ్యాంగాన్ని చాలా తక్కువ చేసినట్టు అనమాట ఎందుకంటే నార్మల్ ఒక చట్టానికన్నా రాజ్యాంగం చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అట్లాంటప్పుడు రాజ్యాంగాన్ని కేవలం ఒక చట్టం అనడము భూమి యొక్క చట్టం అనడం కన్నా భూమి యొక్క ప్రధానమైన చట్టము లేదు భూమి యొక్క ప్రాథమిక చట్టం అనడం కరెక్ట్ అనమాట అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ లా ఆఫ్ ది ల్యాండ్ ఆ ప్రదేశంలో ఏ చట్టం అన్నా సరే తనకి ఆ పవర్ అథారిటీ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకుంటుంది అంటే అదే పెద్ద చట్టం అనమాట దాన్ని మించిన చట్టం లేదు అనే అర్థం వస్తుంది ఇక్కడ దాన్ని మించిన చట్టం ఉండదు రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగమే సర్వోన్నతమైన చట్టము ఇట్ ఇస్ ది హైయెస్ట్ లా ఆఫ్ ది ల్యాండ్ అని కూడా అంటాం సర్వోత్తమైన చట్టం అది దాంతోపాటు ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ అనమాట ప్రాథమిక చట్టం అన్ని చట్టాలు దీనికి అనుగుణంగానే ఉండాలి చేసినవి దీనికి అనుగుణంగా లేకపోతే ఆ చట్టాన్ని కొట్టివేస్తారు అనమాట కోర్ట్స్ కాబట్టి ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ త్రూ రాష్ట్ర శాసనసభ సభ్యులు మంత్రుల మండలిపై నియంత్రణను ఏ విధంగా వినియోగించుకుంటారు అని అక్కడ అడుగుతున్నాడు మనకి ఆర్టికల్ డెబ్బై ఐదు ఉంటుంది ఏం చెప్తుందంటే ఇది మంత్రి మండలి మొత్తం శాసనసభకు రెస్పాన్సిబుల్ అనమాట కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ముందు చూడడం జరిగింది ఒక క్వశ్చన్ రూపంలో కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అనమాట వారు వారి ఉమ్మడు బాధ్యతని వహించుస్తారు శాసనసభకి మంత్రి మండలి అది చెప్పే ఆర్టికల్ ఆర్టికల్ డెబ్బై ఐదు అయితే మరి ఈ శాసనసభలోని సభ్యులు ఈ మంత్రుల మండలిపై నియంత్రణను ఏ విధంగా వినియోగించుకుంటారు అంటే వాళ్ళకున్న టూల్స్ ఏంటి బై విచ్ మెథడ్స్ దే కెన్ ఎన్ఫోర్స్ కంట్రోల్ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ ఇక్కడ మనం ఫస్ట్ చూద్దామండి ఆప్షన్స్ క్వశ్చన్స్ అండ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు మరియు అనుబంధ ప్రశ్నలు ఎస్ ఇది రైటే కదా ఎందుకు ఇప్పుడు మంత్రి శాసనసభలో ఉన్నాడు అంటే ఆ మంత్రిని వేరే సభ్యులు ప్రశ్నిస్తారు రకరకాల అతనికి సంబంధించిన ప్రశ్నలపైన అంత ఎందుకు ఖర్చు పెట్టింది లేకపోతే పురోగతి ఎందుకు జరగలేదు అట్లా రకరకాల క్వశ్చన్లు ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి అది లైవ్ టెలికాస్ట్ టెలికాస్ట్ అవుతుంటుంది ప్రజలందరూ చూస్తుంటారు కాబట్టి ఇది ఒక పరికరమే కదా సభ్యులు నియంత్రణ చేయడానికి ఆ మంత్రిని కానీ మంత్రి మండలిని కానీ అనుబంధ ప్రశ్నలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి ఒక మెంబరు మంత్రి సమాధానం చెప్పాడు అయితే ఆ సమాధానం చెప్పిన పైన మరి ఇంకొన్ని ప్రశ్నలు అతనికి వచ్చాయనుకోండి సభ్యుడికి అనుబంధంగా ఇంకా ప్రశ్నలు అడగచ్చు సప్లిమెంటరీగా అడగచ్చు క్వశ్చన్స్ దానిపైన సో ప్రశ్నలు మరియు అనుబంధ ప్రశ్నలు ఒకటి నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఏదన్నా చర్యలు చేస్తుంది అనుకోండి దాన్ని విమర్శిస్తూ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ చూసుకుంటే సెంటర్లో కానీ విమర్శించడానికి వీలుంటుంది కదా అసెంబ్లీ సెషన్స్లో కానీ పార్లమెంట్ సెషన్స్లో కానీ అంటే మంత్రి మండలి నేను నియంత్రిస్తున్నట్టే కదా సభ్యులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు రాజధానులు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది దాన్ని విమర్శిస్తూ అసెంబ్లీలో చాలా చర్చలు జరుగుతున్నాయి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ నియంత్రణే అనమాట సభ్యులు మంత్రిమండలి పని చేసేది సో సెకండ్ కూడా రైట్ నెక్స్ట్ అడ్జర్న్మెంట్ మోషన్ అంటే వాయిదా తీర్మానము వాయిదా తీర్మానం ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న చర్యకు కానీ అసంతృప్తిగా సభ్యులు ఉంటే సభ్యులకి ఒక నచ్చకపోతే వాళ్ళు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి అది పాస్ అయిందంటే సభ వాయిదా పడుతుంది కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ నియంత్రణ అంటే వారి యొక్క అయిష్టాన్ని ప్రభుత్వం యొక్క చర్యలపైన అయిష్టాన్ని తెలపడంలో ఇది ఒక పరికరం సో ఆల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌ బిల్డింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ యాస్ మనకి పార్లమెంట్ బిల్డింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం టీవీలో చూస్తుంటాము సంసద్ భవన్ అంటాము ఢిల్లీలో ఉంటుంది ఇట్ ఇస్ నోన్ సంసద్ భవన్ భారత పార్లమెంట్ భవన్ అని సంసద్ భవన్ అంటాము ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అని కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు అంటే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అతని గురించి కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు మనకి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదండి కేంద్రపాలిత ప్రాంతాలని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే పరిపాలిస్తుంటుంది ఎవరి ద్వారా పరిపాలి పరిపాలిస్తుంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్స్ అనే వాళ్ళని నియమిస్తుంది ఫ్రెండ్స్ అంటే నార్మల్ రాష్ట్రాల్లో అయితే గవర్నర్స్ని నియమిస్తారు అదే కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి లెఫ్టినెంట్ గవర్నర్ అని పదవి గల వాళ్ళని నియమిస్తారు లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం వాళ్ళని అయితే ఆర్డినెన్స్కి సంబంధించి ప్రశ్న మనకు అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఆర్డినెన్స్ అంటే ఏంటి ఇది నథింగ్ బట్ ఒక చట్టము కాకపోతే ఈ చట్టం మామూలుగా చట్టం లా చేసే పద్ధతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రాల్లో మనం మాట్లాడుకుంటే అసెంబ్లీ ఉందనుకోండి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి అంటే ఇక్కడ మండలి శాసన మండలి లేదనుకుంటే ఒకవేళ మండలి కూడా ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి ఇక్కడ పాస్ అవ్వాలి మండలికి వెళ్తుంది మండల్లో పాస్ అవ్వాలి గవర్నర్ ఉంటాడు గవర్నర్ సైన్ పెడతాడు దాంతో చట్టం అవుతుంది ఇది ఎప్పుడు నార్మల్గా శాసనసభ మీరు మండలి సెషన్స్లో ఉన్నప్పుడు అంటే సమావేశంలో ఉన్నప్పుడు జరుగుద్ది అయితే ఎల్లప్పుడూ వీళ్ళు సమావేశంలో ఉండరు కదా చాలా సమయం వీళ్ళు సమావేశాలు లేకుండా ఉంటుంటుంది మరి అట్లాంటప్పుడు ఏదైనా చట్టం ఫాస్ట్గా అర్జెంటుగా తీసుకురావాలంటే మరి రూట్ ఏది అంటే ఆర్డినెన్స్ అనమాట శాసనం అనేది సమావేశంలో లేనప్పుడు శాసనసభలు గవర్నర్ రాష్ట్రాల్లో చూసుకుంటే గవర్నరు ఆర్డినెన్స్ అంటే ఒక చట్టాన్ని గవర్నర్ పాస్ చేసేస్తాడు ఇది ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేసి దాన్ని మనం ఆర్డినెన్స్ అంటాం అయితే ఈ ఆర్డినెన్స్ని మళ్ళీ సభ సమావేశమైన తర్వాత ఈ ఆర్డినెన్స్ని ప్రవేశపెడతారు ఈ ఆర్డినెన్స్ నార్మల్ చట్టం పాస్ అయినట్టు పాస్ అవుతే చట్టం అవుతుంటుంది అది ఇందులో పాస్ అవ్వకపోతే ఆర్డినెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఇది స్టేట్స్లో ఉంటుంది ఈ పద్ధతి ఇక్కడ యూనియన్ టెరిటరీస్లో కూడా మనకి చూసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు వాళ్ళ యొక్క ఆర్డినెన్స్ పవర్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు ఫస్ట్ది ఏమంటున్నాడు ఒకవేళ ఏదన్నా కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేయాలి అంటే రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాలి అని ఫస్ట్ది అంటున్నాడు రైట్ ఆ రాంగ్ అని మనకు చెప్పమంటున్నాడు సెకండ్ ఏమంటున్నాడు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నరు ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న శాసనసభ వాళ్ళ యొక్క సిఫారసు తీసుకొని దానిపైన అతను ఆర్డినెన్స్ని జారీ చేయొచ్చు అంటున్నాడు తనంతలు తానే చేయొచ్చు ఆర్డినెన్స్ని అని రెండో ఆప్షన్ ఇచ్చాడు ఆప్షన్ ఏంటంటే తన ఎవరి యొక్క పర్మిషన్ ఏం తీసుకోకుండా తన ఓన్ డిస్క్రిషన్ అంటే తన యొక్క ఓన్ స్వేచ్ఛ అనమాట తన ఓన్గా డెసిషన్ తీసుకోవచ్చు ఆర్డినెన్స్లు జారీ చేయొచ్చు అని సి అంటున్నాడు డి ఏమంటున్నాడు అంటే అసలు ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్కి ఆర్డినెన్స్ చేసే పవరే లేదు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది రాంగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం ఉన్నది నెక్స్ట్ ఓన్ డిస్క్రిషన్గా ఎప్పుడూ ఉండదు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ అనుకున్నాం ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అనే వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అంతే మరి అట్లాంటి ఒక నియమించిన వ్యక్తికి ఎప్పుడు అంత విస్తృతమైన అధికారాలు ఇవ్వరనమాట కాబట్టి తన ఓన్ డిస్క్రిషన్లో ఆర్డినెన్స్ని జారీ చేసేయచ్చు అనేది రాంగ్ నెక్స్ట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ వన్ ద రికమెండేషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకవేళ అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభలు ఏంటి రాష్ట్రాల్లో కదా అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా రెండిట్లో మనకి అసెంబ్లీలు ఉంటాయి ఫ్రెండ్స్ నార్మల్గా ఢిల్లీలో పుడుచేరిలో ఉన్నాయన్నమాట సో ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభలు ఉంటే వారి యొక్క సిఫార్సు పైన లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేయొచ్చు అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు ఇది కూడా రాంగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మామూలు రాష్ట్రాలైతే వాళ్ళ యొక్క సిఫార్సు పైన జారీ చేస్తారు కానీ మామూలు రాష్ట్రాలు కాదు కదా కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఎవరు పరిపాలిస్తున్నారు వీటిని కేంద్ర ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వం రోల్ లేకుండా గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ శాసనసభ సిఫార్సు మేరకు ఆర్డినెన్స్ పాస్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలలో లెఫ్టినెంట్ గవర్నరు ఆర్డినెన్స్ని జారీ చేయాలి అంటే అతను ముందు అతను ముందుగా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని రాష్ట్రపతి అనుమతిస్తే అతను ఆర్డినెన్స్ని జారీ చేయొచ్చు సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ ద రిట్ ఆఫ్ ఏబియస్ కార్పస్ ఇస్ ఇష్యూడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ హేబియస్ కార్పస్ రిట్ అనేది ఏ సమయంలో జారీ చేయబడుతుంది అంటున్నాడు ఆస్తి నష్టం అదనపు పన్ను వాపసు తప్పుడు పోలీసు నిర్బంధము వాక్ స్వేచ్ఛను ఉల్లంఘించడం మనకి రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ అంటేనే ఏం ఐడియా వస్తుంది ఆర్టికల్ థర్టీ టూలో ఉంటుంది పోలీస్ కదా ఇది మన కస్టడీ మెజిస్ట్రేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా చదువుతాం కదా రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ అంటే సో వెంటనే పోలీస్ అని గుర్తు వస్తుంది అసలు హేబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అనుకోండి ఫ్రెండ్స్ అతను అరెస్ట్ అయిన ఇరవై నాలుగు గంటల లోపల అతనిని దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ అంటే కోర్టు జడ్జి ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు అతన్ని హాజరుపరచాలన్నమాట అప్పుడు మ్యాజిస్ట్రేట్ అతను ఎందుకు అరెస్ట్ చేశారు అవన్నీ పరిశీలించి అతను జ్యుడిషియల్ కస్టడీనా పోలీస్ కస్టడీనా ఏంటి అనేది మ్యాజిస్ట్రేట్ చెప్తాడు కానీ అసలు ఏంటి ఏదన్నా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపల దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఇది చెప్పేదే ఏబిఎస్ కార్పస్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలిసిన ఎవరన్నా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సడన్గా అయితే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపల ఏ జడ్జి దగ్గరికి కోర్టు దగ్గరికి తీసుకెళ్లేదనుకోండి అది తప్పు అనమాట ఎందుకు అంటే తన యొక్క ప్రాథమిక హక్కు అది ఇరవై నాలుగు గంటల్లో తీసుకెళ్లాలి అతని అనేది మరి అతను ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది కాబట్టి అతని తరపున మనము కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ వెళ్ళి హేబియస్ కార్పస్ రిట్ని వేయొచ్చు అప్పుడు కోర్టు పరిశీలించి ఎవరైతే కారణమైన పోలీస్ అధికారులు ఉన్నారో అతన్ని పిలిపించి అడగడం జరుగుతుంది ఎందుకు సబ్మిట్ చేయలేదు అతను జస్టిఫై చేసుకోవాలన్నమాట అతను నిరూపించుకోవాలి కరెక్ట్ జెన్యూన్ కాజ్ ఉంది దానివల్లే అతన్ని వ్యక్తపర ఇరవై నాలుగు గంటల్లో పొందపరచలేమని లేకపోతే అతని పైన చట్టపర్య ఏదో సమ్ యాక్షన్ తీసుకుంటుంది కోర్టు కూడా కాబట్టి హేబియస్ కార్పస్ ఎప్పుడు మనకు పనికొస్తుంది అంటే ఎప్పుడన్నా పోలీసులు తప్పుడుగా నిర్బంధించారనుకోండి అప్పుడు మనము వేరే వాళ్ళ తరపున కూడా అతను ఆల్రెడీ మరి నిర్బంధించి పెడు కదా అతని వెళ్తాడు కోర్టుకి సో అతని తరపున మనము కూడా వెళ్ళి కోర్టులో హేబియస్ కార్పస్ రిట్ని జారీ చేయడం అడగవచ్చు కాబట్టి తప్పుడు పోలీస్ నిర్బంధంలో హేబియస్ కార్పస్ రిట్ అనేది జారీ చేయబడుతుంది హూ ఇస్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క వ్యాఖ్యాత ఎవరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ తీసుకున్నారనుకోండి దాంట్లో ఏమని ఉంటుంది రైట్ టు లైఫ్ అని ఉంటుంది అంటే జీవించే హక్కు అని ఉంటుంది మనము దీన్ని రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవించే హక్కులాగే చదువు అంటే మనం దాన్ని చదువుతాం చూస్తాం కానీ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నత న్యాయస్థానాలు సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో జనరల్గా ఆర్ హైకోర్టు ఏదైతే ఉందో ఇవి రాజ్యాంగాన్ని విశ్లేషిస్తాయి ఫ్రెండ్స్ పదాల మధ్యలో అర్థాన్ని వెతుకుతాయి ఫ్రెండ్స్ ఇవి అందుకని సుప్రీంకోర్టు హైకోర్ట్స్ రైట్ టు లైఫ్ కేవలం ఈ ఒక్క ఆర్టికల్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే దీంట్లోనే ఎన్నో తీసుకొచ్చిందనమాట మీనింగ్స్ రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే ఫోర్స్ఫుల్గా జీవించడం కాదు ఇష్టంతో గ్రేస్ఫుల్గా బ్రతకాలి గ్రేస్ఫుల్గా బ్రతకాలంటే మనకు కావాల్సింది ఏంటి రైట్ టు ప్రైవసీ ఉండాలని చెప్పింది దీంతోపాటు రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అంటే కాలుష్య రహిత పర్యావరణం ఉండాలి అప్పుడే మనము స్వేచ్ఛగా హాయిగా జీవించగలుగుతామని అన్నది సో రకరకాలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ రైట్ టు లైఫ్లో కోర్ట్ అంటే ఒక రాజ్యాంగం ఉంది అంటే రాజ్యాంగం దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం వ్యాఖ్యానించడం వ్యాఖ్యాత చేయడం అనేది జుడిషియరీ కోర్ట్స్ యొక్క బాధ్యత అనమాట కోర్ట్స్ యొక్క విధి విధుల విధుల్లో అదొక విధి అనమాట కాబట్టి జ్యుడిషియరీ అనేది ఆన్సర్ న్యాయ వ్యవస్థ ఓకే రాష్ట్రపతి ఉన్నాడు రాష్ట్రపతికి ఎన్నికలు అయినాయి రాష్ట్రపతి ఎన్నికల్లో సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అతని ఎల్లిక చెల్లదో లేకపోతే అతని ఎళ్ళుకి ఏదో గొడవ వచ్చింది వివాదం వచ్చింది మరి రాష్ట్రపతి ఎన్నికల వివాదం వస్తే ఎవరు దాన్ని పరిశీలిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇవన్నీ మంచి క్వశ్చన్స్ రండి చాలా మంచి క్వశ్చన్స్ మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో ఇవన్నీ రాసుకొని రివైజ్ చేసుకుంటుండీ చాలా మీకు బెనిఫిషియల్ ఉంటుంది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక్క రోజులో రెండు రోజుల్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక రిపీటెడ్ కంటిన్యూస్గా మనము ఎవ్రీడే ఇట్లా చేయడం ద్వారా కొంత టైం పీరియడ్ ఆఫ్ టైంలో చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోగలుగుతాం అందుకనే ఎవ్రీడే ఎవ్రీ బిట్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకునే విధంగా ఉండండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే రాష్ట్రపతి ఉన్నారు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రపతి ఎన్నికలకు వివాదం వస్తే ఎవరు చూస్తారు రాష్ట్రపతి ఎన్నికలైనది ఏదో వివాదం వచ్చింది అయితే ఎవరు దాన్ని పరిశీలిస్తారు అంటే గుర్తుపెట్టుకోండి హైకోర్టు కూడా కాదు కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే ఆ కేసు వెళ్తుంది సుప్రీంకోర్టు మాత్రమే ఆ కేసుని డీల్ చేస్తుంది కాబట్టి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మేబీ ఈ ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఎలక్షన్ కమిషన్ ఏమో అనుకుంటాం ఎందుకంటే నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం కాబట్టి ఏదన్నా మరి ఆబ్వియస్లీ వివాదం వస్తే ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది అన్నట్టు మనం అనుకుంటాం కానీ కాదనమాట కోర్టు పరిశీలిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల సమయంలో అతను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక వ్యవస్థలో చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు చైర్మన్ కాదు సమ్ అందులో ఒక పదవి గెస్ట్ పదవిగా స్వీకరిస్తున్నారు అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది అని అప్పుడు కొంత వివాదం వచ్చింది అప్పుడు ఆ కేసు వెళ్తే సుప్రీంకోర్టు చెప్పిందనమాట దానివల్ల అతనికి ఏమీ నెలకి ఏమి మనీ ఫిక్స్డ్గా శాలరీ రూపంలో డబ్బులు అట్లాగేమి రావట్లేదు అతను జస్ట్ గెస్ట్ పరంగా వెళ్ళి పనిచేస్తున్నాడు అక్కడ లీజర్గా సో దాన్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద తీసుకురాము సో ఇతను ఎన్నికలు చెల్లుతాయి ప్రాబ్లం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల వివాదం ప పరిశీలించేది కోర్ట్ ద పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ ద లోక్సభ డ్యూరింగ్ ది నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇక్కడ మనకి మనకేమడుతున్నాడంటే మామూలుగా లోక్సభ యొక్క జీవితకాలం ఎంత ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ అంట ఐదు సంవత్సరాలు లైఫ్ ఆఫ్ ది లోక్సభ అంటాం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది అనుకోండి ఇంకా హాఫ్ ఇయరే ఉంది ఆ లోక్సభ యొక్క టైము ఆ టైంలో ఏదన్నా జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి ఎమర్జెన్సీ మరి ఉన్నప్పుడు ఈ టర్మ్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత జనరల్గా అయితే ఎలక్షన్స్ జరగాలి కానీ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందంటే లేదు జాతి అత్యవసర పరిస్థితిలో ఉంది మరి ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ చేస్తారో టైంలో ప్రాక్టికల్ ఇంపాసిబుల్ టు కండక్ట్ ఎలక్షన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ మరి అప్పుడు ఏం చేయాలి దీన్ని రద్దు చేస్తే మరి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఉండాలి ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ మంత్రివర్గము ఆ శాసనసభ్యులు వీళ్ళందరూ ఉండాలి సో రద్దు చేయడానికి వీలు లేదు ఎలక్షన్స్ పెట్ట పెట్టలేకపోతున్నాం అప్పుడు మరి ఆబ్వియస్లీ ఏం చేస్తారు ఇక్కడ అంటే దీని యొక్క కాలాన్ని దీని యొక్క లైఫ్ని పొడిగిస్తారనమాట దీని యొక్క లైఫ్ని పొడిగిస్తారు అయితే ఎంతకాలం పొడిగించవచ్చు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనని ఎంతకాలం అంటే మనకి ఇక్కడ ఫస్ట్ టైం పొడిగించినప్పుడు వన్ ఇయర్ వరకు పొడిగించవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర ఎమర్జెన్సీ వచ్చింది ఈ కాలం అయిపోయేసరికి ఇంకా ఎమర్జెన్సీలో ఉంది అప్పుడు మరి ఎలక్షన్స్ పెట్టలేరు కాబట్టి టూ థౌజండ్ సిక్స్టీన్ ఫోర్టీన్ అనుకోండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కాలం అయిపోయింది లోక్సభది కానీ ఎమర్జెన్సీ ఉన్న కారణం వల్ల ఫోర్టీన్ ఎలక్షన్స్ చేయలేకపోతున్నారు అందుకని ఈ లోక్సభ వ్యయాన్ని ఇంకో సంవత్సరం పెంచారు అంటే రెండు వేల పదిహేను వరకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న లోక్సభనే కంటిన్యూ అవుతుంది రెండు వేల పదిహేను వరకు సో ఇది ఫస్ట్ టైం చేశారు ఒకవేళ ఈ లోపలే ఎమర్జెన్సీ అనేది మనకి తీసివేసి అంటే పరిస్థితి కొంచెం శాంతించి చెక్కదిద్దాయి నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చింది ఎమర్జెన్సీ తీసేశారు అప్పుడు ఇది ఎప్పుడైతే టైం అయిపోతుందో ఎలక్షన్స్ అప్పుడు పెట్టేస్తారు కొత్త లోక్సభ వస్తుంది ప్రాబ్లం లేదు అయితే ఒకవేళ ఇప్పటికీ కూడా మనకి ఎమర్జెన్సీయే ఉందనుకోండి టైం మరి అప్పుడు కూడా ఎలక్షన్స్ చేయలేరు మళ్ళీ దీన్ని పొడిగించాలి కదా అయితే ఈసారి ఏమవుతుందంటే వినండి మళ్ళీ ఒక సంవత్సరం లోక్సభని పొడిగిస్తున్నాము అనే చట్టంలాగా వీళ్ళు చేస్తారు మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ టైంలో ఒకవేళ మళ్ళీ ఇంకా పరిస్థితి సరిగ్గా అవ్వకపోతే మళ్ళీ చట్టంలాగా వన్ ఇయర్ పొడిగిస్తున్నాము లోక్సభ కాలనని అని చట్టంలా చేస్తారు మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ అట్లాగా వన్ ఇయర్ వన్ ఇయర్ చొప్పున ఎన్నిసార్లు అన్నా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు ఫస్ట్ టైం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎన్నిసార్లు అంటే ఎన్ని టైం పెంచవచ్చు అంటే ప్రతిసారి ఒక ఇయర్ పెంచొచ్చు ఎవ్రీ టైం దాన్ని రెన్యూ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెన్యూ అంటే చట్టం ద్వారా చేసి పొడిగించుకోవచ్చు అయితే ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు మ్యాక్సిమం పీరియడ్ చేయొచ్చు ఫస్ట్ ఇన్స్టెన్స్లో అంటే వన్ ఇయర్ అనమాట ఆన్సర్ ఒక సంవత్సరం అలాగే ఎన్నిసార్లు అన్నా చేసుకుంటూ పొడిగించుకుంటూ వెళ్ళచ్చు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరంలాగా ఇవన్నీ చాలా మంచి బిట్స్ ఫ్రెండ్స్ సో యూటిలైజ్ చేసుకోండి వీటిని కొంచెం అర్థం చేసుకోగలిగితే మనకి ఆన్సర్స్ పెట్టేయగలుగుతాం ఫ్రెండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ ద కాన్స్టిట్యూషన్ సెక్యూర్స్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బై అంటే రాజ్యాంగం కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా అందిస్తుంది మనకి కొన్ని పదవులు ఉంటాయి ఎన్నికల సంఘం యొక్క కమిషనర్లు యూపీఎస్సీ యొక్క చైర్మన్ మెంబర్స్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు సుప్రీంకోర్టు క్యాగ్ ఇట్లాంటి వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉంటుంటారు మరి వీళ్ళు అప్పుడప్పుడు చాలా నిక్ష అంటే ఇంపార్షియల్గా డెసిషన్స్ తీసుకోవాలి పార్షియాలిటీ లేకుండా మరి అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు తీసుకోగలుగుతారు భయం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా వాళ్ళు పనిచేయగలిగితేనే సిస్టమ్ అనేది బాగుంటుంది మరి ఇవన్నీ వాళ్ళు సక్రమంగా చేయాలి వాళ్ళ విధులు నిర్వహించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది ఉండాలి ఇండిపెండెన్స్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు క్యాగ్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న సో క్యాగ్కి మనము స్వాతంత్ర్యంని ఇండిపెండెన్స్ ఏ విధంగా ఇచ్చాము అంటున్నాడు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ మేకింగ్ ద రిమూవల్ ఆఫ్ క్యాగ్ వెరీ డిఫికల్ట్ క్యాగ్ యొక్క తొలగింపు చాలా కష్టం ఇది రైట్ ఫ్రెండ్స్ క్యాగ్ను తొలగించాలంటే ఏదో ఒక సభలో ఒక టూ థర్డ్స్ మెజారిటీ అనమాట అంటే స్పెషల్ మెజారిటీతో ఒక సభలో పాస్ అయ్యాక ఇంకో సభకి వెళ్ళాక దాన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ అయ్యాక అప్పుడు ప్రెసిడెంట్ సైన్ పెట్టాలి అప్పుడు అవుతుంది ఇది చాలా పెద్ద కష్టమైన ప్రాసెస్ అనమాట అంత ఈజీగా అవ్వదు కాబట్టి క్యాగ్ని తీసివేసే పద్ధతి చాలా కష్టంగా ఉంది అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది క్యాగ్ హోదాలో ఉన్న వ్యక్తి తను భయం కానీ ఫేవర్ కానీ ఫియర్ కానీ ఫెర్వర్ కానీ అవి ఏమి లేకుండా ఇండిపెండెంట్గా తన విధులను సక్రమంగా నిర్వహించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా ఆ భయం లేదు నన్ను తీసేస్తారేమో పదో నుంచి నేను ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా చెప్తే అని చెప్పి అట్లా భయపడ్డానికో లేకపోతే గవర్నమెంట్కి పార్షియాలిటీ చూపించడం అట్లాంటివి ఛాన్స్ లేదు ఎందుకంటే తనని తొలగించాలంటే చాలా కష్టమైన పద్ధతి నెక్స్ట్ ప్రొవైడింగ్ దట్ శాలరీ అండ్ సర్వీస్ కండిషన్స్ షెల్ నాట్ బీ చేంజ్ టు విస్ అడ్ డిస్అడ్వాంటేజ్ అంటే తన జీతం మరియు సేవా పరిస్థితులను అతనికి ప్రతికూలతగా మార్చరాదు అని చెప్తుంది థర్డ్ ఆప్షన్ దీని మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ క్యాగ్ పదవిని ఉన్న క్యాగ్ పదవిలో ఉన్నాడు అతను ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా చెప్తున్నాడు అనుకోండి గవర్నమెంట్కి ఇతను నచ్చకుండా గవర్నమెంట్ అతని శాలరీని ఒక్కసారి తగ్గించేయడము అట్లా చేయడానికి లేదు అతని శాలరీస్ని ఎలవెన్స్లో అవన్నీ ఫిక్స్డ్ అనమాట రాజ్యాంగంలోనే అవి ఫిక్స్డ్ చేసి ఉన్నాయి కాబట్టి అవి మార్చడానికి వీలు మార్చడం అంటే పెంచవచ్చు పెంచాలనుకుంటే తగ్గించలేము అనమాట కాబట్టి ఆ భయం కూడా ఉండదు కదా రేపు పొద్దున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకళ్ళకి కింద పని చేస్తే మనం భయపడతాము వీళ్ళని తీసేస్తారేమో ఉద్యోగం లేకపోతే నా జీతం కట్ చేసేస్తారేమో అని చెప్పి మనం వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తాం ఎప్పుడన్నా పని చేయాలంటే కానీ క్యాగ్ ఇట్లాంటి ఆఫీసర్స్ ఏంటంటే అనుగుణంగా ఉండేటట్టు కాదు ఇండిపెండెంట్గా నిక్కచ్చుగా ఉండాలి మరి అట్లా ఉండాలంటే ఇవన్నీ రాజ్యాంగం అందిస్తుంది తనకి స్వాతంత్రాన్ని సో తన జీతము మరియు ఎలవెన్సెస్ సర్వీస్ కండిషన్స్ని కూడా తనకి తగ్గించకూడదు అనేది కూడా రైట్ నెక్స్ట్ క్యాగ్ ఆఫీస్ ఉంటుంది మన క్యాగ్ ఆఫీస్లో వేరే స్టాఫ్ ఉంటారు కదా వేరే స్టాఫ్ పైన క్యాగ్కి పూర్తి అధికారం ఉంటుంది ఫ్రెండ్స్ క్యాగ్ యొక్క స్టాఫ్ మీద కంప్లీట్ అధికారం క్యాగ్కి ఉంటుంది అంటే ఇది ఒక క్యాగ్కిచ్చే అధికారమే అనమాట ఎందుకంటే క్యాగ్ నిక్కచ్చుగా ఉండి స్టాఫ్ అంతా మా ఇప్పుడు ఇతని చేతిలో మా మాట వినకుండా గవర్నమెంట్కి లీక్ చేస్తో అట్లాంటివి చేస్తారనుకోండి సో ఇతను ఇండిపెండెంట్గా తన విధులను సక్రమంగా నిర్వహించలేడు అందుకని చెప్పే రాజ్యాంగం ఏం చెప్పిందంటే క్యాగ్ కింద ఉన్న స్టాఫ్ అంతా తన యొక్క నియంత్రణ తన యొక్క పరిధిలోనే అధికారంలోనే ఉంటారు అని చెప్పాడు సో ఇది ఒక పద్ధతి అనమాట మనం క్యాగ్కి ఇండిపెండెన్స్ ఇస్తున్నాం సో ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్స్ ఆల్ దబౌవ్ ఇస్ కరెక్ట్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ సెటప్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు కన్సిడర్ ద డిమాండ్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్ వాస్ హెడెడ్ బై మనకి భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రాంతాల నుంచి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయమని డిమాండ్స్ వచ్చాయి ఫస్ట్ దార్ కమిషన్ ఏర్పాటు చేశారు అయితే దార్ కమిషన్ను భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలను ఏర్పడదు పరచవద్దు అని చెప్పింది గొడవలు ఇంకా అనమాట దాంతో వీళ్ళు జేవీపీ కమిటీని వేశారు జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య కమిటీ ఈ కమిటీ కూడా అంత మక్కువ చూపలేదు భాషా ప్రయుక్త ప్రాంతాలు అయితే మరి చాలా ప్రదేశాల నుంచి గొడవలు రావడము అది ప్రభుత్వానికి ఇబ్బంది పరిస్థితిగా మారడంతో దీనికి ఏదో ఒక ఫైనల్ సొల్యూషన్ తెద్దాము అని చెప్పి ఒక హై లెవెల్ కమిటీని వేశారు ఎస్ఆర్సి అంటాం దాన్ని మనం అంటే స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో వేశారు ఈ కమిటీ రిపోర్టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇచ్చింది దీని యొక్క చైర్మన్ ఎవరు అంటారు మనం ఈ స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్కి మరొక పేరు ఏంటి అంటే ఫజల్ అలీ కమిషన్ ఈ ప్రశ్న కూడా వేరే రూపంలో మనం ముందు చూసాం ఫ్రెండ్స్ సో ఫజల్ అలీ కమిషన్ ఎందుకంటే అతని చైర్మన్ ఫజల్ అలీ కాబట్టి సో నెక్స్ట్ ఇన్ ఇండియా మనీ బిల్లీ సర్టిఫైడ్ బి బై మనీ బిల్ అంటే ఆర్థిక బిల్లు సో ఈ బ ఆర్థిక బిల్లుని ఇది మనీ బిల్లు ఇది ఆర్థిక బిల్లు అని చెప్పి ఎవరో ఒకరు ధృవీకరించాలి కదా అప్పుడే ఒక బిల్ని ఆర్థిక బిల్ కింద పరిగణించబడుతుంది అయితే ఒక ఆర్థిక బిల్లుని ఎవరు ధృవీకరిస్తారు ఇది ఆర్థిక బిల్లుకు చెందుతుంది అని మనకు అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ మినిస్టర్ కాదు ప్రైమ్ కాదు రాజ్యసభ చైర్మన్ కాదు ఇట్ ఈస్ ద స్పీకర్ హు సెర్టిఫైస్ ది బిల్ వెదర్ ఇట్స్ ఎ మనీ బిల్ ఆర్ నాట్ అంటే మన భారతదేశంలోని ఒక బిల్లు నీది ఆర్థిక బిల్లా కాదా అని చెప్పే అధికారం స్పీకర్కు ఉంటుంది అతని డెసిషనే ఫైనల్ అనమాట దీనికి సంబంధించి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్ ఈజ్ టు ఎంకరేజ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ కోఆపరేటివ్స్ విచ్ ఇంటర్న్ హెల్ప్ ప్రోగ్రెస్ ఆఫ్ రూరల్ ఇండియా ద అమెండ్మెంట్ రిఫర్ టు ఈజ్ అంటే మనకి ఈ సవరణ యొక్క లక్ష్యం గ్రామీణ భారతదేశ యొక్క పురోగతికి సహాయపడే సహకార సంస్థలు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం ఇట్లా ఏ సవరణ సూచిస్తుంది అని అడుగుతున్నాడు పైది మనకి సహకార సంస్థలు అని ఉంటాయి ఫ్రెండ్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఈ కోఆపరేటివ్స్ వల్ల గ్రామీణ ప్రదేశాలలో అభివృద్ధి జనాలని ఉపాధిలో కలిగించడం అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేయడానికి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అల్టిమేట్లీ రూరల్ ఇండియా గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో పెట్టడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట సహకార సంస్థల కోఆపరేటివ్ సొసైటీస్ మరి ఇటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ని ఎంకరేజ్ చేయ చేయడం కోసం వాటికి ఒక రాజ్యాంగ స్టేటస్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఒక సవరణ ద్వారా ఇవ్వబడింది అది ఏ సవరణ అని మనకు అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి రెండు వేల రెండులో మనము తొంభై ఏడవ సవరణ చేశాము దా తద్వారా మనము ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని రాజ్యాంగంలో పెట్టడం జరిగింది దీని గురించి సో దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది సో కోఆపరేటివ్స్ అనగానే మీకు నైంటీ సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది గుర్తుకు రావాలి ఎయిటీ అమెండ్మెంట్ అంటే ఏది ఫ్రెండ్స్ రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట విద్యా హక్కు ద సుప్రీంకోర్ట్ టెండర్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నాడు సుప్రీంకోర్టు చట్టం లేదా వాస్తవం గురించి రాష్ట్రపతికి సలహా ఇస్తుంది ఎప్పుడెప్పుడు అంటే ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం ఏ ఈ సమస్య దేశం యొక్క ఐక్యతకు మరియు సమగ్రతకు ముప్పుగా పరిమి పరిణమిస్తేనే అటువంటి దానిపైనే సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సలహా ఇస్తుందా అని అడుగుతున్నాడు ఫస్ట్ నెక్స్ట్ ఈ విషయం పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించినది అయితే మాత్రమే ప్రెసిడెంట్కి సలహా ఇస్తుందా సుప్రీంకోర్టు అని అడుగుతున్నాడు నెక్స్ట్ ఏదన్నా ఒక మ్యాటర్ పైన కేవలం ప్రెసిడెంట్ అడుగుతేనే తను సలహా ఇస్తుందా అని అడుగుతున్నాడు మూడోది సొంతంగా ఇస్తుందంటే ప్రెసిడెంట్ ఏం అడగలేదు సుప్రీంకోర్టు తనంతల తానే ఇస్తుందా అంటున్నాడు ఆబ్వియస్లీ ఇది కాదు కదండి ఆడతాం సుప్రీం ప్రెసిడెంట్ ఆడకుండా తన అంతల తానే సుప్రీంకోర్టే వెళ్ళి నేను సలహా ఇస్తాను అని ఇవ్వడం అనేది లాజికల్గానే లేదు కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ దెబ్బతింటే దానికి సంబంధించిన మ్యాటర్స్ పైనే సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సలహా ఇస్తుంది అంటే మరి రాంగ్ ఇది ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్ కాకపోతే దాంతోపాటు చాలా ఉంటాయి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మరి ఓన్లీ వీటిపైన ఇస్తుంది అంటే అది రాంగ్ అనమాట అయితే దేశం యొక్క ఐక్యతకు మరియు ఆ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తేనే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తుందా అంటే ఇది కూడా మనకి లాజికల్ కాదు ఎందుకంటే ఒకవేళ ప్రెసిడెంట్ అనే అతను మన భారతదేశానికే హెడ్ అనమాట సో అట్లాంటి హెడ్కి ఒక న్యాయ వ్యవస్థ ఓన్లీ ఈ మ్యాటర్ మీరు అడిగితేనే నేను మీకు సలహా ఇస్తాను అనడం కరెక్ట్ కాదు కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ప్రెసిడెంట్ ఏదన్నా అడగచ్చు సుప్రీంకోర్టుకి అతను అడిగినప్పుడు సుప్రీంకోర్టు అడ్వైస్ ఇస్తుంటుంది జనరల్గా సో అతను అలాంటి సలహా కోరితే సుప్రీంకోర్టు ఆ చట్టం లేదా వాస్తవం గురించి రాష్ట్రపతికి సలహా ఇస్తుంది అతను అలాంటి సలహా కోరితే అనేది రైట్ ఆప్షన్ ఏ ఆర్టికల్ చెప్తుంది ఫ్రెండ్స్ ఈ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి సలహా అడగడము సుప్రీంకోర్టు ఆ సలహాకి వివరణ ఇవ్వడము అదంతా చెప్పే ఆర్టికల్ ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ అనమాట ప్రెసిడెంట్కి సుప్రీంకోర్ట్కి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడే ఆర్టికల్ అది ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ద రాజ్యసభ ఇస్ ఏ పెర్మనెంట్ హౌస్ బట్ రాజ్యసభ అనేది ఒక శాశ్వత సభ అంటాం దీన్ని మనం కానీ అంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి రాజ్యసభలో ఎంపీస్ ఉంటారు కదా వాళ్ళ యొక్క టర్మ్ ఏదైతే ఉందో సిక్స్ ఇయర్స్ అనమాట అంటే ఆరు సంవత్సరాలు ఎంపీగా వాళ్ళు ఉంటారు రాజ్యసభలో అయితే ప్రతి రెండు సంవత్సరాలకి ఏమవుతుంటుందంటే రాజ్యసభ మొత్తం సభ్యుల్లో వన్ థర్డ్ మెంబర్స్ మూడు వన్ ఒకటి బై మూడు శాతం మంది రిటైర్ అవుతుంటారు సో రాజ్యసభ అనేది పెర్మనెంట్ హౌసే శాశ్వత సభనే కానీ ప్రతి రెండేళ్ళకి వన్ థర్డ్ ఆఫ్ మెంబర్స్ రిటైర్ అవుతారు వన్ థర్డ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ అయి టూ ఇయర్స్ సభ్యుల్లో మూడింట ఒక వంతు ప్రతి రెండు సంవత్సరాలకి పదవి విరమణ చేస్తారు అనేది రైట్ ఆప్షన్ బిబేక్ దేబ్రో కమిటీ రిపోర్ట్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు మీకు ఆల్రెడీ నేను ఒక క్వశ్చన్లో చెప్పాను ఏమని చెప్పాను అంటే మనకి జనరల్ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేవి దాన్ని మెర్జు చేసి ఒకటే బడ్జెట్ కింద చేశారు ప్రభుత్వము రెండు వేల పదహారులో డెసిషన్ తీసుకున్నారు రెండు వేల పదిహేడు బడ్జెట్ నుంచి దీన్ని అమలు చేస్తున్నారు అయితే ఇట్లా చేయండి అని చెప్పి ఏ కమిటీ సూచించింది అంటే అప్పుడు మీకు చెప్పాను నీతి ఆయోగ్లో సభ్యుడు ఉంటాడు బిబేక్ దేబ్రా అని అతను మా అధ్యక్షతను ఒక కమిటీ వేశారు రైల్వేస్ని ఏ విధంగా బలు మెరుగుపరచాలి బాగుపరచాలి బలవంతం వాటిని బాగా బలోపేతం చేయాలని దాని మీద ఆ కమిటీ ఇచ్చిన సూచన మేరకే డెసిషన్ తీసుకున్నారు అని అప్పుడు చెప్పాను మీకు అందుకని ఇక్కడ అదే అడుగుతున్నాడు విబేక్ దేబ్రాయ్ కమిటీ దేనికి సంబంధించింది అంటే రైల్వేలను పునర్నిర్మించడం అంటే రీస్ట్రక్చరింగ్ ద రైల్వేస్ రైల్వేస్ని బాగుపరచడం మెరుగుపరచడం వాటికి రీస్ట్రక్చర్ చేయడం యాజ్ అటర్ ఆఫ్ కన్వెన్షన్ వైల్ అపాయింటింగ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ద ప్రెసిడెంట్ కన్సల్ట్స్ ఆనవాయితీ పరంగా ఒక రాష్ట్ర గవర్నర్ను నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తారు అని అడుగుతున్నాడు జనరల్గా ఆనవాయితీ పరంగా ఫ్రెండ్స్ ఈ రూల్ ఎక్కడ మనకి రాజ్యాంగంలో కానీ ఏదైనా చట్టంలో కానీ లేదు అట్లా కన్సల్ట్ చేయాలి అట్లా సంప్రదించాలి అని జనరల్గా ఆనవాయితీ పరంగా రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియమించినప్పుడు ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని స్టేట్ చీఫ్ మినిస్టర్ని జనరల్గా కన్సల్ట్ చేసి ఇద్దరు ఓకే అనుకున్నాక గవర్నర్ ఆ స్టేట్కి పంపించడం జరుగుతుంటుంది ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఎ స్టేట్ కెన్ బి ఎబాలిష్డ్ బై ద పార్లమెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ మనకి కొన్ని రాష్ట్రాలలో రెండు సభలు ఉంటాయి ఫ్రెండ్స్ ఉభయ సభలు ఒకటి శాసనసభ అసెంబ్లీ రెండు శాసన మండలి కౌన్సిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాష్ట్రంలో ఈ శాసన మండలి మాకు వద్దు ఎమ్మెల్సీలు ఉంటారు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు సో ఈ శాసనస మండలి మాకు వద్దు దీన్ని మేము ఎబాలిష్ చేయాలనుకుంటున్నాము దీన్ని మేము రద్దు చేయాలనుకుంటున్నాము అని రాష్ట్రం ఏదైనా రాష్ట్రం భావించింది అనుకోండి ప్రాసెస్ ఏంటో మీకు ఇక్కడ చెప్తాను ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ దాన్ని రద్దు చేసే ప్రక్రియ అనేది ఎట్లా ట్రెండింగ్గా ఉంది కాబట్టి ఇది మనం చూద్దాం ఒక రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అని తీసుకుందాం ఈ రాష్ట్రానికి తన రాష్ట్రంలో ఉన్న శాసన మండలిని రద్దు చేయాలనుకుంటుంది అయితే వాళ్ళు ఒక తీర్మానం స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలన్నమాట ఒక తీర్మానం ఆ రాష్ట్రం రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర శాసన మండలిని రద్దు చేస్తున్నా చేయాలి అని మేము అనుకుంటున్నాము అని ఒక తీర్మానం ప్రవేశపెట్టి స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి అంటే టూ బై థర్డ్ ఓట్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఆ రోజు అది జరుగుతున్నప్పుడు ఓటింగ్ ఉన్న వాళ్ళలో ప్రజెంట్ వాళ్ళల్లో ఓట్ వేసిన వాళ్ళల్లో టూ బై థర్డ్ మెజారిటీ రావాలన్నమాట దీన్ని మనం స్పెషల్ మెజారిటీ అంటాం ఆ స్పెషల్ మెజారిటీతో శాసనసభ అసెంబ్లీలో పాస్ అవ్వాలి ఆ తీర్మానం అప్పుడు ఏమవుతుంది ఈ ఏపీ రాష్ట్రం రాష్ట్ర శాసనసభ శాసన మండలిని తొలగించాలి అనే స్పెషల్ మెజారిటీతో తీర్మానాన్ని పాస్ చేసింది అయింది ఇది ఒక స్టెప్ మాత్రమే మెయిన్ స్టెప్ ఏంటంటే రెండోది ఇప్పుడు ఈ తీర్మానాన్ని పార్లమెంట్కి పంపిస్తారు ఫ్రెండ్స్ పార్లమెంట్కి పంపిస్తారు ఇప్పుడు ఈ తీర్మానంని సో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఏం చేయాలి ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట ఈ పార్లమెంట్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేయాలి పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఆ రాష్ట్రంలో శాసన మండలి అనేది రద్దు అయిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఏపీలో ఏం జరిగిందంటే మనకి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవైలో ఏకగ్రీవంగా యునానిమస్గా శాసన సభ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేస్తున్నాము అనే తీర్మానాన్ని పాస్ చేశారు ఫ్రెండ్స్ ఈ తీర్మానంకి నూట ముప్పై మూడు ఓట్స్ అన్నమాట సో దానితో మనకి మొత్తం సభ్యుల సంఖ్య అంతా వన్ సెవెంటీ ఫైవ్ ఏపీ అసెంబ్లీది వన్ థర్టీ త్రీ ఓట్స్ మెజారిటీతో రావడంతో వన్ థర్టీ త్రీ ఓట్స్ రావడంతో ఫేవర్గా ఈ మండలిని తీసివేయాలనే ఫేవర్గా ఈ తీర్మానం అనేది స్పీకర్ పాస్ చేశారు సో ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది అక్కడ చూడాలన్నమాట ఏమవుతుంది జనరల్గా పాస్ అయిపోతుంటుంది అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలిని ఎందుకు తీయాలి అని వారు అనుకున్నారు అంటే అక్కడ ఏమైందంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి లోక్ అసెంబ్లీలో మెజారిటీ ఉంది కానీ ఎమ్మెల్సీలో మెజారిటీ లేదు ఇక్కడ యాభై ఎనిమిది మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎమ్మెల్సీలో సబ్ సంఖ్య అందులో కేవలం వైఎస్ఆర్సీపీకి చూసుకుంటే నైన్ మాత్రమే ఉన్నాయన్నమాట సీట్స్ ప్రజెంట్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎలక్షన్స్ వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ దీటికి అప్పుడు వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఇందులో వస్తుంది కాబట్టి దానివల్ల రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆగవలసి వస్తుంది వైఎస్ఆర్సీపీ ఇందులో మెజారిటీ రావాలి అంటే ఇక్కడ రీసెంట్గా వైఎస్ఆర్సిపి రెండు బిల్స్ని బాగా అంటే తను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గవర్నమెంట్ రెండు బిల్స్ని ఇక్కడ పాస్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఎమ్మెల్సీలో ఫెయిల్ అయిపోయినాయి ఏంటి ఏంటి అంటే మనకి ఆ మూడు క్యాపిటల్స్ ఉండాలి లెజిస్లేటివ్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ మూడు క్యాపిటల్స్ ఉండాలి అనే తీర్మానం ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు జనరల్గా ఆ బిల్లు ఆ చేద్దాము మూడు క్యాపిటల్స్ చేద్దామన్నది మనం చట్టం రూపంలో చేయాలి ఆ చట్టము ఎమ్మెల్సీలో ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే మెజారిటీ లేదు వైఎస్ఆర్సీపీకి మెజారిటీ టీడీపీకే ఉంది ఇందులో ఫెయిల్ అయిపోయింది అందుకని చెప్పి తీసేవేసేయాలి అని తీర్మానం పాస్ చేసి ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళింది ఇది ఏపీ పరంగా చూసుకుంటే హోల్ ప్రాసెస్ జరిగింది ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ సందర్భం వచ్చింది కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఒక రాష్ట్రంలోని శాసన మండలిని పార్లమెంటు సిఫార్సు మేరకు రద్దు చేయవచ్చు అయితే ఎవరి ఒక రాష్ట్రంలోని ఎవరి సిఫారసు మేరకు పార్లమెంట్ రద్దు చేస్తుంది అంటే రాష్ట్రం యొక్క శాసనసభ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సిఫారసు మేరకు పార్లమెంటు రద్దు చేస్తుంది శాసన మండలిని ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి విచ్ ఇస్ కన్సర్న్ విత్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎట్ ద సెంటర్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు కేంద్ర పౌర సేవల నియామకానికి సంబంధించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా ఏర్పడింది ఫస్ట్ ఆప్షన్ పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా సృష్టించబడిందా అంటున్నాడు భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రకారం ఇది సృష్టించబడిందా అంటున్నాడు దీనిని రాజ్యాంగంలోనే దీని యొక్క ప్రస్తావన దీని యొక్క ఆర్గనైజేషన్ నిర్మాణం వాటి అన్నిటి గురించి అందించబడిందా అంటున్నాడు లేకపోతే ఇది కేవలం ఒక కార్యనిర్వాహక తీర్మానం ద్వారా రూపొందించారు దీనిని తర్వాత పార్లమెంట్ ఆమోదించింది అని అడుగుతున్నాడు సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట రాజ్యాంగ హోదా ఉన్న సంస్థ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషన్లోనే దీని యొక్క ప్రస్తావన ఉంది కాన్స్టిట్యూషన్లోనే దీనిని ఉండాలి భారతదేశంలో దీని యొక్క విధి విధానాలు అన్నీ చెప్పడం జరిగింది సో దీనికి రాజ్యాంగంలోనే ఉంది ఇది రాజ్యాంగ హోదా రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఆన్సర్ ఏంటంటే రాజ్యాంగంలోనే దీని గురించి అందించబడింది ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ద లోక్సభ హూ ఈస్ ద ఫస్ట్ ఈస్ ద చీఫ్ ఆఫ్ ద లోక్సభ సెక్రటేరియట్ ఇస్ అపాయింటెడ్ బై మనకి పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది ఈ లోక్సభకి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా హెడ్ ఎవరు అంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దీని యొక్క పరిపాలన దీని యొక్క అన్ని విధి విధానాలు ఆ పరిపాలనకు సంబంధించి మొత్తం చూసుకునే చాలా స్టాఫ్ ఉంటారు ఫ్రెండ్స్ లోక్సభలో చాలా స్టాఫ్ ఉంటారు లోక్సభకు ఒక సెక్రటేరియట్ ఉంటుంది లోక్సభ సచివాలయం అంటాం మనం లోక్సభకు ఓ సెక్రటేరియట్ ఉంటుంది రాజ్యసభకు సెక్రటేరియట్ ఉంటుంది దీనికి హెడ్ పరిపాలన పరంగా దీనికి హెడ్ ఎవరంటే లోక్సభ సెక్రటరీ జనరల్ అంటాం దీనికి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అంటాం వీరిద్దరూ ఉంటారు వీరు జనరల్గా ఐఏఎస్ అకాడర్ వాళ్ళని పెడుతుంటారు చాలా హయ్యర్ హై పోస్ట్ ఫ్రెండ్స్ ఇది అంటే ఈక్వల్ టు వీళ్ళ యొక్క ర్యాంక్ ఈక్వల్ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ హోదా కలిగి ఉంటుంటారు వీళ్ళు లోక్సభ సెక్రటరీ జనరల్ అంటాము పరిపాలన పరంగా లోక్సభ సెక్రటేరియట్ని వీళ్ళంతా చూసుకుంటారనమాట అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే వీరిని ఎవరు నియమిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి లోక్సభ స్పీకర్ అనమాట ద స్పీకర్ అపాయింట్స్ ది సెక్రటరీ జనరల్ ఆఫ్ ద లోక్సభ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇంతకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ లోక్సభకి అని రాజ్యసభకు కూడా ఉంటారు అని చెప్పాను కదా రాజ్యసభకు సెక్రటేరియట్ ఉంటుంది సచివాలయం ఆ సచివాలయం రాజ్యసభ సచివాలయం కూడా ఒక సెక్రటరీ జనరల్ ఉంటారు రా రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ని రాజ్యసభ యొక్క చైర్మన్ రాజ్యసభ యొక్క చైర్మన్ నియమిస్తాడు అక్కడైతే స్పీకర్ ఇక్కడైతే చైర్మన్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ ఒక రాష్ట్రంలో గవర్నర్ ఎప్పుడెప్పుడు ఆర్డినెన్స్లు ఇష్యూ చేస్తాడు అంటే దీనికి సంబంధించి కాన్సెప్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం కదా ఏమని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాష్ట్రంలో గవర్నర్ ఉన్నారు అంటే గవర్నర్ ఒకవేళ ఆ రాష్ట్రంలో ఉన్న శాసనసభ సమావేశంలో లేదు అంటే మరి అర్జెంటుగా ఏమైనా చట్టాలు పాస్ చేయాలి అంటే ఆ సమయంలో గవర్నర్ ఆర్డినెన్సెస్ జారీ చేస్తాడు దాన్ని మరలా శాసనసభ సమావేశం అయినప్పుడు దాన్ని అంగీకరించాలన్నమాట ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ని ఎప్పుడు జారీ చేయవచ్చు అంటే ఖచ్చితంగా అప్పుడు సమావేశం ఉండకూడదు శాసనసభ సమావేశం అప్పుడే కదా శాసనసభ సమావేశం ఉంటే వాళ్ళే పాస్ చేయొచ్చు గవర్నర్ ఆర్డినెన్స్ ఎందుకు పాస్ చేయాలి అది కరెక్ట్ కాదు అందుకని చెప్పి రాష్ట్ర శాసనసభ విరామ సమయంలో మాత్రమే రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేయొచ్చు ఓన్లీ డ్యూరింగ్ ది రిసెస్ రిసెస్ అంటే బ్రేక్ ఫ్రెండ్స్ ఓన్లీ డ్యూరింగ్ ద రిసెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్లో మాత్రమే గవర్నర్ ఆఫ్ స్టేట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫస్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు మనీ బిల్ ఇస్ నాట్ కరెక్ట్ మనీ బిల్ అంటే ఆర్థిక బిల్లు ఆర్థిక బిల్లుకి సంబంధించి నాలుగు ఇక్కడ కింద స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏది సరైంది కాదు అని అడుగుతున్నాడు మనకి మనీ బిల్కి సంబంధించి మొదటిది దీనిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ప్రవేశపెట్టలేము అంటే మనకి పార్లమెంట్ ఉంటే పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఉంటుంది కదా రాజ్యసభకే మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా పిలుస్తాం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఎగువ సభ అనమాట రాజ్యసభ అయితే మనీ బిల్ ఆర్థిక బిల్ ఇందులో పెట్టలేము అంటున్నాడు అంతే కదా ఫ్రెండ్స్ మనీ బిల్ని మనం రాజ్యసభలో పెట్టలేము కరెక్టే అది ఓన్లీ లోక్సభలో మాత్రమే పెట్టగలుగుతాం అన్నమాట మనం మనీ బిల్ని నెక్స్ట్ మనీ బిల్లుపై ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని పిలవవచ్చు నో ఫ్రెండ్స్ మనకి జనరల్గా ఏదో నార్మల్ బిల్ అప్పుడు ఒక దాంట్లో పాస్ అయ్యి ఇంకో దాంట్లో పాస్ అవ్వట్లేదు అనుకోండి ఏదో ఒక సభలో పాస్ అయింది ఇంకో సభలో పాస్ అవ్వకపోతే అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరినీ ఉమ్మడి సమావేశం జరిపిస్తాడు ఉమ్మడి సమావేశం గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ అనమాట సో వీళ్ళిద్దరిని ఉమ్మడి సమావేశం పరిచి ఆ బిల్లు ఆ ఉమ్మడి సమావేశంలో ప్రవేశపెట్టి ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది ఓటింగ్ జరపడం జరుగుద్ది అయితే మనీ బిల్స్కి సంబంధించి ఓన్లీ లోక్సభకే ఎక్కువ పవర్స్ ఉంటాయి ఉంటాయన్నమాట రాజ్యసభకి మనీ లోక్సభకు ఉన్నంత పవర్స్ ఉండవు మనీ బిల్ సంబంధించి మరి అట్లాంటప్పుడు ఉమ్మడి సమావేశం ఎక్కడ ఏర్పడవచ్చు ఏర్పడలించలేరు కాబట్టి టూ రాంగ్ అనమాట సో నెక్స్ట్ చూద్దాం బిల్లు మనీ బిల్లా కాదా అని ఏదన్నా ప్రశ్న తలవెత్తితే లోక్సభ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అనమాట ఇది రైట్ ఒక బిల్లు ఇది మనీ బిల్లా కాదా అని సర్టిఫై చేయాల్సింది లోక్సభ స్పీకర్ మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ చూసాం దీన్ని సర్టిఫై చేయాల్సింది లోక్సభ స్పీకర్ ఇది రైట్ రాష్ట్రపతి సిఫారసుపై తప్ప మనీ బిల్ను ప్రవేశపెట్టలేము ఇది కరెక్ట్ లోక్సభలో మనీ బిల్ని ప్రవేశపెట్టాలంటే ముందస్తు రాష్ట్రపతి యొక్క పర్మిషన్ తీసుకొని అతన్ని కన్సల్ట్ చేసి అతను ఓకే అయిన తర్వాత పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మనీ బిల్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రసిడెంట్ అంటే ప్రసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ అనేది అవసరము ఇది రైట్ ఇది రైట్ ఇది రైట్ ఫస్ట్ది సో ఇది రాంగ్ అనమాట జాయింట్ సిట్టింగ్ ప్రసక్తి లేదు మనీ బిల్లులో సో దిస్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విచ్ అమెండ్మెంట్ ఎఫర్మ్డ్ ద రైట్ ఆఫ్ ద లోక్సభ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి రాజ్యాంగంలోని ఇరవై నాలుగవ సవరణ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ గవర్నమెంట్ ట్వంటీ ఫోర్త్వ సవరణ ఈ ట్వంటీ ఫోర్త్ సవరణ ద్వారా ఏం చెప్పిందంటే పార్లమెంటు రాజ్యాంగంలోని దేనినైనా మార్చవచ్చు పార్లమెంట్కి సర్వోన్నతమైన అధికారం ఉంది ఏ ఆర్టికల్ని కానీ ఏ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా మార్చి వేసేవచ్చు అని చెప్పి ట్వంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్తుంది అయితే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవనంద భారతి కేసు అయ్యిందనమాట కేశవనంద భారతి కేసు కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం పార్లమెంట్ అనేది ప్రజలు చే ఎన్నుకోబడిన ప్రజ వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి చాలా అధికారాలు ఉంటాయి సో చట్టాన్ని చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని కూడా అవసరమైతే మార్చగలుగుతారు అంటే మార్పులు చేర్పులు చేయగలుగుతారు సవరించగలుగుతారు పార్లమెంటు రా రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని చెప్పింది ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ అని చెప్పి ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ కేసులో అదే ఏంటి అంటే ఇక్కడి వరకు అంత హ్యాపీగా ఉన్నారనమాట సుప్రీంకోర్టు ఈ కేసు జడ్జ్మెంట్ పలుకుతున్నప్పుడు చెప్తున్నారు అంత ఫేవరబుల్గా ఉంది ఇక్కడ ప్రభుత్వానికి పార్లమెంట్ ఏదన్నా మార్చి వేయవచ్చు రాజ్యాంగాన్ని అంది హ్యాపీ ఇక్కడ వరకు కానీ అంది ఇక్కడ వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు ఏం చెప్తుందా అని ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట మౌలిక స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు కేశవనంద భారతి కేసులో తీసుకొచ్చారు మీరు ఏదన్నా మార్చండి కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చడం మా మాత్రం అది మారడానికి వీల్లేదు మరి ఏంటి అప్పుడు అని అడిగారు వీళ్ళు మౌలిక స్వరూపం అంటే ఏంటి అంటే మౌలిక స్వరూపం అంటే ఏంటి మేము రకరకాల జడ్జిమెంట్స్లో కేసెస్లో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంటాము మౌలిక స్వరూపం అంటే ఏంటో అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రశ్నలో ఏంది ఇరవై నాలుగవ సరణ ద్వారా దేన్నన్నా మార్చచ్చు అని ప్రభుత్వము పెట్టిందనమాట కాకపోతే కేశవనంద భారతి కేసు వచ్చాక ఇది ఇప్పుడు చెల్లదు మార్చచ్చు పార్లమెంట్ కానీ మౌలిక స్వరూపాన్ని ని దె అది దెబ్బతీయకుండా ఉండాలి సో ఆన్సర్ ట్వంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ కెన్ రిమూవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింద నలుగురిని ఇచ్చారు హోదాలో ఉన్న వ్యక్తుల్ని ఎవరిని గవర్నర్ తొలగించగలుగుతారు అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్పర్సన్ని నేను మీకు ఆల్రెడీ మనం ముందు ఒక క్వశ్చన్ చూసాము అందుకని ఇది కంటిన్యూటీ ఉంటుంది ఫ్రెండ్స్ డే వన్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూడండి చూస్తే ఈ క్వశ్చన్ గ్యారెంటీగా మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది చెప్పే చెప్పేస్తారు ఆన్సర్ ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ యొక్క ఆన్సర్ అంటే దాని యొక్క కాన్సెప్ట్ చెప్పేస్తారు ఫస్ట్ ఆప్షన్ది ఫస్ట్ ఆప్షన్ కాన్సెప్ట్ ఏంటి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటే వాళ్ళని నియమించేది ఎవరు అని మనం ఆల్రెడీ చదివాం ఎవరని చదివాము గవర్నర్ అని చదివాము కానీ అక్కడే మనం ఏమైనా ఇంకా చదివాము వీళ్ళని గవర్నర్ అయితే నియమిస్తాడు కానీ వీరు తొలగింపుకి వచ్చేసరికి గవర్నర్కి పాత్ర ఉండదు రాష్ట్రపతి తొలగిస్తాడు అని చదివాము అప్పుడు మనం కాబట్టి ఇక్కడ గవర్నర్ ఎవరిని తొలగిస్తాడు అంటున్నాడు వన్ అనేది రాంగ్ కదా సో ఈ కాన్సెప్ట్ మీరు ఆ క్వశ్చన్ చూస్తే చెప్పేసేవారు నెక్స్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రం యొక్క ఆర్థిక సంఘం యొక్క చైర్పర్సన్ని గవర్నర్ తీసివేయగలుగుతాడు అంటున్నాడు ఇది రైట్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు కదా దాని యొక్క చైర్పర్సన్ని ఒకవేళ గవర్నర్ తొలగించాలంటే తొలగించవచ్చు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని నో ఛాన్స్ ఫ్రెండ్స్ గవర్నర్కి రోల్ ఉండదు ఇది పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో పాస్ అయ్యి తర్వాత ప్రెసిడెంట్కి వెళ్ళి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇది అంత ఈజీ కాదు ఇది సో దీన్ని గవర్నరు ఇది రాంగ్ గవర్నర్ని తొలగించలేడు వీళ్ళని కాబట్టి ఆన్సర్ బి అనమాట రాష్ట్ర ఆర్థిక కమిషన్ యొక్క ని గవర్నర్ తొలగించవచ్చు ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కెన్ బి రిమూవ్ ఫ్రమ్ ఇస్ ఆఫీస్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫీస్ టర్మ్ బై అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అతని పదవికాలం లోపే అతని కార్యాలయం నుండి ఏ విధంగా తొలగించబడతాడు అనే ప్రశ్న అడుగుతున్నాడు ఒకవేళ క్యాగ్ని తొలగించాలి అంటే ఎలాగా అని అడుగుతున్నాడు ఇక్కడ ఎలాగా అంటే పార్లమెంట్లో సేమ్ లోక్సభ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ దానిపైన సైన్ పెడతాడు సో ప్రెసిడెంట్ అతన్ని తీసేస్తాడు ఫైనల్గా కానీ ప్రెసిడెంట్ ఎప్పుడు తీయచ్చు పార్లమెంటు రికమెండ్ చేయాలి అంటే స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి ఐ బాబు మేము పాస్ చేసే మితన్ని ప్రెసిడెంట్ గారు అతను తొలగించండి అంటే ప్రెసిడెంట్ తొలగించవచ్చు కాబట్టి ఆన్సర్ పార్లమెంటు సిఫార్సుపై రాష్ట్రపతి కాగ్ని తొలగించవచ్చు ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అడ్రస్ ఇస్ లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ టు లోక్సభ స్పీకర్ ఉన్నాడు తను రాజీనామా చేయాలని అనుకుంటున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక రాజీనామా పత్రాన్ని రాస్తాడు అది ఎవరికి అందజేయాలి అంటే డిప్యూటీ స్పీకర్కి అందజేయాలి ఇది మ్యూచువల్ అనమాట అంటే ఒకవేళ డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు తను రాజీనామా చేయాలనుకుంటున్నాడు అనుకోండి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కి ఇస్తాడు సో వీళ్ళిద్దరిది మ్యూచువల్ అనమాట రిజిగ్నేషన్కి సంబంధించి సో స్పీకర్ టు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ద కంట్రోలర్ అండ్ ఆర్డర్ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ఎ టెర్మ్ ఆఫ్ ఇక్కడ క్యాగ్ ఉన్నాడు కదండి క్యాగ్ యొక్క ఎంతకాలం కాలం పదవిలో ఉంటాడో అని మనకు అడుగుతున్నాడు క్యాగ్ యొక్క టర్మ్ సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఆరు సంవత్సరాలు అనమాట అతను పదవి కాలం ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ భారత రాష్ట్రపతిపై అభిశంసన చర్యలను ఎక్కడ ప్రారంభించవచ్చు సుప్రీంకోర్టులోనా సుప్రీంకోర్టు ద్వారానా ఎక్కడ అంటే ఒకవేళ ఏదైనా రాష్ట్రపతిని తొలగించాలంటే ఖచ్చితంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడన్నా ఆ అది ప్రవేశపెట్టాలి ఆ స్పెషల్ మెజారిటీతో టూ థర్డ్స్ మెజారిటీతో పాస్ అవ్వాలి సో పెద్ద ప్రాసెస్ అనమాట అది సో వీటిలో స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే లోక్సభలో కానీ రాష్ట్ర రాజ్యసభలో కానీ ఎక్కడో ఒక దగ్గర ప్రవేశపెట్టాలి పాస్ చేయాలి సో పార్లమెంటు ఉభయ సభలలో ఎక్కడన్నా అనేది మొదలవుతుంది ఎక్కడ ప్రారంభించవచ్చు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రారంభించడం కాదు లోక్సభలో మాత్రమేనే ఏం లేదు రాజ్యసభలో అన్నా పెట్టచ్చు ఉమ్మడి సెట్టింగ్లో మాత్రమే అనేది కూడా కాదు అట్లా ఉమ్మడి సెట్టింగ్ ఏం అక్కర్లేదు డైరెక్ట్గా ఏదో ఒక సభలో పెట్టాలి సో వన్ అనేది రైట్ ఆప్షన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ది గవర్నమెంట్స్ రీసెంట్లీ లాంచ్ డిజిటల్ ఇండియా వీక్ ప్రోగ్రామ్ మనకి గవర్నమెంట్ రీసెంట్గా డిజిటల్ ఇండియా వీక్ అనే ఒక పథకాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని అయితే కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీ ఎవరో అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ మనకి టెలికామ్ మంత్రిత్వ శాఖ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ టెలికామ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ డిజిటల్ ఇండియా వీక్ అనే ప్రోగ్రాంకి హెడ్ అనమాట హెడ్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ సో టెలికామ్ మంత్రిత్వ శాఖ ఇస్తే రైట్ ఆన్సర్ వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ది యూపీఎస్సి యూపీఎస్సి యొక్క విధులు ఏంటి అంటే ఇవన్నీ ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ది టు కండక్ట్ ఎగ్జామినేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ఆల్ ఇండియన్ సర్ సెంట్రల్ సర్వీసెస్ చాలా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది యూపీఎస్సీ సో అది ఒక ఫంక్షన్ విద్ అనమాట యూపీఎస్సీది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వెంట్స్ ఉన్నారు వాళ్ళు డ్యూటీ చేశారు ఆ డ్యూటీలో అప్పుడప్పుడు వాళ్ళ ఓన్ ఖర్చులు పెట్టవలసి వస్తుంటుంది కొన్ని వాళ్ళు డ్యూటీస్ చేయడం కోసం విధులను నిర్వహించేటప్పుడు కొంత ఖర్చు వాళ్ళకి ఓన్ అవుతుంది అయితే అట్లాంటి ఖర్చులు అయ్యే వాళ్ళకి ఆ ఖర్చులని మీరు రిటర్న్ ఇవ్వండి తిరిగి ఇవ్వండి అని చెప్పి రాష్ట్రపతికి సలహా ఇస్తుంది అనమాట యూపీఎస్సి సో అది ఒక ఫంక్షన్ యూపీఎస్సిది నెక్స్ట్ ఒకవేళ ఎవరన్నా ఒక సివిల్ సర్వెంట్ ఉన్నారో అతని పైన ఏదన్నా సమ్ కంప్లైంట్ వచ్చింది అతను తప్పు చేశాడని తెలిసింది సో అతని మీద ఏదన్నా డిసిప్లినరీ యాక్షన్ క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి రాష్ట్రపతికి సూచన కూడా ఇస్తుంది అది యూపీఎస్సి ఒక ఫంక్షన్ ఏ అనమాట కాబట్టి ఆల్ ఆఫ్ ది బో ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ విచ్ ఇయర్ ద ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా హ్యాపీండ్ ఇన్ ద సెంటర్ ఇన్ డిటర్మినింగ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనకి కేంద్రం రాష్ట్రం యొక్క సంబంధాలు సంబంధించి ఒక కేసు ఉంటుంది వెరీ ఫేమస్ కేసు అనమాట ఎస్ఆర్ బొమ్మే కేసు ఇది ఏ సంవత్సరంలో అయింది అంటున్నాడు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అనమాట ఎస్ఆర్ బొమ్మే కేసు ఇది రాష్ట్రంలో రాష్ట్రాలు మరియు కేంద్రాల యొక్క సంబంధాల గురించి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి అనమాట ఈ కేసు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫస్ట్ ఈరోజు లైక్ క్వశ్చన్స్ అన్నీ ఒక సిమిలర్ కాన్సెప్ట్తో సంబంధమై ఉంటాయి ఫ్రెండ్స్ ఒక సిమిలర్ కాన్సెప్ట్ లైక్ శాలరీస్ అలవెన్సెస్ ఆ కాన్సెప్ట్ లాగా సో నేను మీకు ఫస్ట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి చెప్పేస్తాను సో మనము చాలా ఫాస్ట్గా వీటన్నిటినీ ఈరోజు క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయచ్చు సో ఎక్కువ ఫోకస్ మనము ఆ కాన్సెప్ట్ పైన చేద్దాము సో ఇక్కడ ఏం చూడండి లైక్ ఈరోజు ప్రశ్నలు మన భారతదేశం యొక్క రాష్ట్రపతి యొక్క జీతబత్యం జీతం ఎంత అని అడుగుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ యొక్క జీతం ఎంత గవర్నర్స్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు క్యాబినెట్ సెక్రటరీ ఎంపీస్ యొక్క జీతం ఎంత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క జీతం ఎంత క్యాగ్ యొక్క శాలరీ ఎంత జడ్జెస్ ఆఫ్ హైకోర్టు శాలరీస్ ఎంత యూపీఎస్సీ చైర్మన్ వాళ్ళ యొక్క శాలరీస్ ఎంత ఇట్లా ఉన్నాయన్నమాట మనకి ఈరోజు ప్రశ్నలంతా శాలరీకి సంబంధించిన ప్రశ్నలు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు ఫ్రెండ్స్ స్టాండర్డ్గా అడగడం జరుగుతుంది సో ఇవన్నీ మనము ఒకేసారి ఎటువంటి ఆప్ శాలరీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈరోజు క్లాస్ని వింటే చూస్తే కనుక మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే కంప్లీట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇప్పుడు చూసేద్దాము మనకి భారతదేశంలో కొన్ని ముఖ్యమైన పదవులు ఉంటాయి వాళ్ళ యొక్క శాలరీస్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ చూసుకుంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతి యొక్క శాలరీ అందరికన్నా ఎక్కువ ఉంటుందన్నమాట హయ్యెస్ట్ శాలరీ ఎందుకంటే మరి భారతదేశంకి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అనే మనం చెప్పాలి అతని యొక్క జీతం ఐదు లక్షలు ఇది బేసిక్ ప్రిఫరెన్స్ అంటే దీనితో పాటు చాలా ఎలవెన్సెస్ ఉంటాయి డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ అన్నీ రకరకాల ఎలవెన్స్లు ఉంటాయి సో మనం జనరల్గా అవన్నీ మాట్లాడడం శాలరీ అంటే బేసిక్ పే మనం మాట్లాడతాం సో బేసిక్ పే ప్రశ్నలో శాలరీ ఎంత అని అడిగినప్పుడు దాని మీనింగ్ బేసిక్ పే అనమాట సపరేట్గా స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉండదు సో మీరు కూడా వీటితో పాటు ఎలవెన్సెస్ అవన్నీ ఉంటాయి అది రిలవెంటు మనం శాలరీ ఎంత అనేది చూద్దాం ఇప్పుడు సో ఇదే అనమాట క్వశ్చన్స్కి మన ఆన్సర్స్ జనరల్గా శాలరీ అంటే హీ మీన్స్ దిస్ వన్ బేసిక్ పే ప్రెసిడెంట్ యొక్క శాలరీ ఫైవ్ ల్యాక్స్ హైయెస్ట్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీ ఫోర్ ల్యాక్స్ ప్రైమ్ మినిస్టర్ యొక్క శాలరీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఫ్రెండ్స్ ఇదేంటిది ప్రైమ్ మినిస్టర్ ఇంత తక్కువ ఉంది అంటే మనకి సపరేట్గా ప్రైమ్ మినిస్టర్కి ఇంత శాలరీ అని ఎక్కడా లేదనమాట ప్రైమ్ మినిస్టర్కి శాలరీ ఏ రూపంలో వస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ ఒక ఎంపీనే కదా ఇద్దరు లోక్సభ అన్న రాజ్యసభ అన్న ఒక ఎంపీయే కదా మరి అట్లాంటప్పుడు నార్మల్ ప్రతి ఎంపీకి ఎంత శాలరీ వస్తుందో అంతే ఉంటుంది అన్నమాట ప్రైమ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అతనికి ఎక్స్ట్రా శాలరీ అట్లాగేముండదు కాబట్టి ఎలవెన్సెస్ ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఎక్స్ట్రా ఎలవెన్సెస్ ఉంటాయి అవి వేరు కానీ శాలరీ పరంగా మాట్లాడితే ఒక ఎంపీకి ఎంత వస్తుందో అతనికి అంతే వస్తుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్కి శాలరీ వచ్చేసరికి లక్ష అరవై వేలు రూపాయలు అనమాట నెలకి రాష్ట్రంలో ఉన్న గవర్నర్స్కి మూడు లక్షల యాభై వేలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి రెండు లక్షల ఎనభై వేలు సుప్రీంకోర్టు యొక్క ఒక న్యాయమూర్తులకి రెండు లక్షల యాభై వేలు ప్రధాన ఎన్నికల కమిషనర్కి రెండు లక్షల యాభై వేలు క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రెండు లక్షల యాభై వేలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్ యొక్క చైర్మన్కి రెండు లక్షల యాభై వేలు క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ అంటే ఇతను హయ్యెస్ట్ ఎంప్లాయీ పరంగా హయ్యెస్ట్ ఫ్రెండ్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇతనే అనమాట హెడ్ పరిపాలన సంబంధించి ఇతను మనకి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా అట్లాగే సెంట్రల్లో క్యాబినెట్ సెక్రటరీ అనమాట ఇతనికి రెండు లక్షల యాభై వేలు సో లెఫ్టినెంట్ గవర్నర్స్ యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ని కేంద్రం నియమిస్తే మనం ఆల్రెడీ చూసాం కదా ఒకసారి ముందు ఒక క్వశ్చన్లో అట్లాంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క శాలరీ లక్షా పదివేలు నెక్స్ట్ ఆర్మీ నేవీ నేవల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటాం వాళ్ళని మనం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అంటే ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు నెలకి హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్కి రెండు లక్షల యాభై వేలు హైకోర్ట్స్ యొక్క జడ్జెస్కి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎంపీకి లక్ష రూపాయలు ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఇక్కడ మనం ప్రైమ్ మినిస్టర్కి లక్ష అరవై అనుకున్నాం కదా అంటే అతనికి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఎడిషనల్గా అవి ఉంటుంటాయి నార్మల్గా అయితే ఒక ఎంపీకి అయితే లక్ష రూపాయలు ఉంటుంది ఎలవెన్సెస్ ఉంటాయో మనకు అనవసరం కాన్స్టిట్యువెన్సీ పరంగా కొన్ని ఎలవెన్స్లు ఉంటాయి నెలకి నలభై ఐదు దాకా వస్తాయి అవి నెక్స్ట్ పార్లమెంట్ ఆఫీస్ ఎలవెన్స్ ఉంటుంది అంటే పార్లమెంట్లో ఆఫీస్ ఉంటుంటుంది అనమాట వీళ్ళకి సో ఆఫీస్ని మెయింటైన్ చేయడం కొంత కొంత అలవెన్స్ నలభై ఐదు వేలు అదొక నెలకు వస్తుంది సో పార్లమెంట్ సెషన్లు జరుగుతుంటాయి కదా సెషన్కి మరి వీళ్ళకి కొంత ఖర్చులాగా ఎలవెన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంటుంది వీళ్ళ శాలరీలో అంటే రోజుకి రెండు వేలు ఉంటుంటుంది అనమాట ఎలవెన్స్ కాబట్టి ఇవన్నీ ఎలవెన్సెస్ ఇవి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ షుడ్ బీ ఓన్లీ కన్సర్న్ విత్ ది శాలరీ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి లక్ష రూపాయలు ఉంటుందన్నమాట శాలరీ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీస్ ఉంటారు కదా వారి యొక్క శాలరీస్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంక ఇవందరూ ఆఫీసర్స్ డిఫరెంట్ సో ఇది మీరు ఎగ్జామినేషన్స్లో జనరల్గా ఇవి అడగకపోవచ్చు జనరల్గా ఓన్లీ ఆ పైవి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జడ్జెస్ క్యాగ్ అవి అడుగుతుంటాడు అనమాట ఇక్కడ వరకు గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే ద శాలరీ పార్ట్ విల్ బి కంప్లీటెడ్ అనమాట ఇప్పుడు మనం ప్రశ్నలు చూద్దాం ఒక్కొక్కటి సో ఎట్లా అడిగాడు అని మొదటి ప్రశ్న వాట్ ఈస్ ది శాలరీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసాం కదా ఫ్రెండ్స్ మనం ఐదు లక్షలని వాట్ ఇస్ ద శాలరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దిస్ ఈస్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అనుకున్నాం కదా మనం వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ ద గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా మనం ఎంత అనుకున్నాం ఫ్రెండ్స్ గవర్నర్స్ యొక్క శాలరీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అనుకున్నాం ఇందాక వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మనం ఎంత అనుకున్నాం ఫ్రెండ్స్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ శాలరీ ఇక్కడ ఉంది చూడండి జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రెండు యాభై చీఫ్ జస్టిస్కి ముప్పై వేలు ఎక్కువ వీలకన్నా రెండు ఎనభై సో జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ రెండు యాభై నెక్స్ట్ వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరీ యొక్క సాలరీ ఎంత రెండు యాభై మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ అంటే నేను మీకు చెప్పాను కదా హైయెస్ట్ రిగార్డింగ్ క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చీఫ్ సెక్రటరీస్ ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ యొక్క శాలరీస్ రెండు ఇరవై ఐదు అనమాట స్టేట్లో చీఫ్ సెక్రటరీస్ సో రెండు యాభై వాటిస్ ద శాలరీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎంపీస్ యొక్క శాలరీ లక్ష రూపాయలు వాట్ ఇస్ ద శాలరీ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రెండు లక్షల యాభై వేలు వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఆఫ్ ఇండియా క్యాగ్ యొక్క శాలరీ మనం ఇక్కడ చూసాం కదా ఫ్రెండ్స్ రెండు యాభై ఈ కాన్స్టిట్యూషనల్ హోదా పోస్ట్స్లో ఉన్న వాళ్ళందరిది ఆటో చాలా వరకు రెండు యాభై ఉంది ఫ్రెండ్స్ క్యాగ్ క్యాబినెట్ సెక్రటరీ యూపీఎస్సీ చైర్మన్ ఎలక్షన్ కమిషనర్లు సో క్యాగ్ రెండు యాభై శాలరీ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు మనం అనుకున్నాం హైకోర్టు యొక్క జడ్జెస్ శాలరీ రెండు ఇరవై ఐదు ఉంది అని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ఇదిగోండి రెండు ఇరవై ఐదు వాట్ ఇస్ ద శాలరీ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సి రెండు యాభై సో మనకి ఇట్లాంటి శాలరీ రూపంలో కూడా ఎగ్జామ్లో రావచ్చు ఇప్పుడు మనకి ఏది అడిగినా శాలరీ రూపంలో మీరు ఇంత టేబుల్ ఉన్నది కదా ఆ టేబుల్ని మీరు నోట్స్లో రాసుకోండి ఫ్రెండ్స్ మనకి ఓన్ రైటింగ్తో ఒక బుక్ పెట్టుకొని పాలిటిక్ ఒక బుక్ లాగా పెట్టుకొని ఓన్ రైటింగ్తో ప్రతి డే నోట్ చేసుకుని రివిజన్ చేసుకుంటు ఉంటే మనకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట మనం ఓన్ రైటింగ్కి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాం కాబట్టి ఈ శాలరీ టాపిక్ పైన ఎటువంటి ప్రశ్న వచ్చినా ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్స్లో అన్న ఆన్సర్ చేసేసేయాలి మీరు టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు కనుక మనం చూసినట్లయితే కాన్సెప్ట్ అంతా ఏజ్ మినిమం ఏజ్ లేకపోతే మ్యాక్సిమమ్ ఏజ్ ఎంత లేకపోతే వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత టెర్మ్ ఈ మూడు కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ హోల్డ్ ఆఫీస్ టిల్ ది అటైన్ ద ది ఏజ్ ఆఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంత వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు అదే హైకోర్ట్స్కి అయితే ఎంత యూపీఎస్సి మెంబర్లకు ఎంత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ యొక్క ఎంత కాలం వచ్చినంత వరకు వాళ్ళు పదవిలో ఉంటారు పంచాయతీకి కనీస వయసు ఎంత ఇక్కడ మినిమం ఏజ్ అడుగుతున్నాడు వైస్ ప్రెసిడెంట్కి కనీస వయసు ఎంత ఒక కర్మాగారంలో ఉపాధికి కనీస వయోపరిమితి ఎంత ఉండాలి కనీసం చట్టం పరంగా కాగి ఒక కాలపరిమితి ఎంత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క కాలపరిమితి ఎంత సుప్రీంకోర్టు జడ్జి యొక్క కాలపరిమితి ఎంత ఒక వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించబడాలి అంటే అతనికి కనీస వయసు ఎంత ఉండాలి ఇట్లాగా మనకి ఈరోజు ప్రశ్నలన్నీ ఎట్లా ఉన్నాయి వాళ్ళ మినిమం ఏజ్ ఎంత ఉండాలి లేదా మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి వాళ్ళ యొక్క కాలపరిమితి ఎంత ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఈరోజు మనం కొన్ని చూద్దాం ఏజ్కి సంబంధించింది దాంతో మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు సో కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఒక నోట్స్ పైన అవి రాసుకోండి కూడా రివిజన్ కూడా చేసుకుంటుండండి ఇప్పుడు మనం కాన్సెప్ట్కి వెళ్దాం ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక మనం చూసినట్లయితే అతనికి కనీస వయసు ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి కనీస వయసు అంటే అతను పోటీ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అవ్వాలి అంటే అతనికి కనీసం ముప్పై సంవత్సరాలు ఉండాలి ఏజ్ క్రైటీరియా మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే లేదు అతనికి వందేళ్ళు వచ్చినా పర్వాలే అతను ప్రెసిడెంట్గా ఉండొచ్చు ఎందుకంటే మ్యాక్సిమం ఏజ్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదనమాట ఏ మాక్సిమం ఏజ్ ఏమీ మెన్షన్ చేసలేదు మినిమం ఏజ్ మాత్రమే ఉంది ఇక్కడ మీకు ఒక గోల్డెన్ ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు కన్ఫ్యూజ్ జనరల్గా అవ్వకుండా పనికి వస్తుంది ఇది మినీ మ్యాక్స్ రూల్ అంటాము మనము దీన్ని మినీ మ్యాక్స్ రూల్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని టేబుల్స్లో మినిమమ్ ఏజ్ ఉన్న దగ్గర మ్యాక్సిమమ్ ఏజ్ లేదు కదా ఎక్కడన్నా చూడండి టేబుల్ మీకు చూపిస్తాను మినిమం ఏజ్ కండిషన్ ఉన్న దగ్గర మాక్సిమం ఏజ్ కండిషన్ ఉండదు లేకపోతే మనకి కన్ఫ్యూషన్ అంటే కొంచెం డౌట్ వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ యొక్క మ్యాక్సిమం ఏజ్ ఎంతవరకు పదవిలో ఉంటారని అడిగాడు అనుకోండి సడన్గా గవర్నరు ఎంతవరకు ఉండొచ్చు అరవై ఐదా ఏంటి డెబ్బై అట్లా అట్లా మనం రకరకాల ఎగ్జామ్లో డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఈ ట్రిక్ నేర్చుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మినీ మ్యాక్స్ రూల్ అంటాం ఇక్కడ అంతా టేబుల్లో చూడండి మినిమం ఏజ్ ఉన్న దగ్గర మ్యాక్సిమమ్ ఏజ్ అనే కండిషన్ ఉండదు సో ఇక్కడ ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఏజ్ కండిషన్ ఉన్న దగ్గర మినిమం ఏజ్ కండిషన్ ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి మినీ మ్యాక్స్ మినిమం ఉన్న దగ్గర మ్యాక్సిమం ఉండదు మ్యాక్సిమమ్ కండిషన్ ఉన్న దగ్గర మినిమం ఉండదు ఇక్కడ మినిమం ఉంది మ్యాక్సిమం కండిషన్ లేదు ఇక్కడ ఎక్కడ చూసినా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ చూసినా అంతే అనమాట ఇక్కడ చూసినా చూడండి మినిమం ఉన్న దగ్గర మాక్సిమం ఉండదు మొత్తం అంతే ఇది కాబట్టి ప్రెసిడెంట్కి కనీస వయసు అంటే ముప్పై ఐదు మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే ఇది ఉండదు అతని యొక్క కాలపరిమితి ఫైవ్ ఇయర్స్ వైస్ ప్రెసిడెంట్కి ముప్పై ఐదు మ్యాక్సిమం ఇది ఉంది కాబట్టి ఇది ఉండదు ఇతని యొక్క కాలపరిమితి రాజ్యసభ కాబట్టి ఆరు సంవత్సరాలు భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళకి మినిమం ఏజ్ ఏమి ఉండదు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు వీళ్ళు పనిచేస్తారు కాకపోతే వీళ్ళకి కా అంటే వీళ్ళకి మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి అరవై రెండు సంవత్సరాలు ఉండగా అతనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అయ్యాడు అనుకోండి అతను అరవై ఐదు ఏళ్ళు వచ్చినంత వరకు పనిచేస్తాడు అతనికి ఒకవేళ అరవై నాలుగు సంవత్సరాలు అప్పుడు అపాయింట్ అయినా అపాయింట్ అయినా అరవై ఐదు వరకే చేస్తాడు ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళది అంతే అనమాట అరవై ఐదు వచ్చినంత వరకే పదవిలో ఉంటారు వాళ్ళు తర్వాత ఉండడానికి ఉండదు సో వీళ్ళకి మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది చీఫ్ జస్టిస్కి సిక్స్టీ ఫైవ్ సుప్రీంకోర్టు మిగతా జడ్జిలకి కూడా అంతే అరవై ఐదు సంవత్సరాలు అనమాట మ్యాక్సిమం అటార్నీ జనరల్కి కూడా అంతే మాక్సిమం ఏజ్ సిక్స్టీ ఫైవ్ లోక్సభ మెంబర్కి ఇరవై ఐదు రాజ్యసభ మెంబర్ అవ్వాలంటే కనీస వయసు ముప్పై ఉండాలి లోక్సభ స్పీకర్కి ఇరవై ఐదు లోక్సభ డిప్యూటీ స్పీకర్కి కనీస వయసు ఇరవై ఐదు గవర్నర్కి ముప్పై ఐదు క్యాగ్ చూసుకుంటే సుప్రీంకోర్టు జడ్జిల్లాగే ఫ్రెండ్స్ ఇతనికి మినిమం ఏముండదు మ్యాక్సిమమ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట అయితే ఇక్కడ వీళ్ళకి చూడండి ఫి జడ్జులకి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కానీ జడ్జెస్ కానీ టెన్యూర్ ఏం లేదనమాట నో టెన్యూర్ అంటే వీళ్ళకి పదవీ కాలం లేదు కానీ ఈ క్యాగ్కి ఇక్కడ వచ్చేసరికి ఆరు సంవత్సరాలు అని ఉంది చూడండి ఇక్కడ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏది ముందైతే అది అంటే మీనింగ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక సభ్యుడు ఉన్నాడు అతనికి యాభై ఆరు సంవత్సరాలు ఉండగా క్యాగ్గా నియమించబడ్డాడు అనుకోండి అతని యొక్క కాలపరిమితి ఆరు సంవత్సరాలు అంటే ఇతను ఆరు సంవత్సరాలు చేస్తే అతని వయసు అరవై రెండు వచ్చేస్తుంది అతనికి ఆరు సంవత్సరాలు అయిపోయినాయి సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏది ముందే అది ఇక్కడ ఆరు సంవత్సరాలు అయిపోయినాయి కదా అతను పదవిలో ఉంటుండగా అతన్ని పదవి కాలం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అరవై మూడు సంవత్సరాలకి క్యాగ్గా నియమించబడ్డాడు అతనికి అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఇది ముందు వచ్చేసింది కదా ఆరు సంవత్సరాలు కాలం లేకపోతే అరవై సంవత్సరాలు అతని ఏజ్ వయసు ఏది ముందు వస్తే అక్కడికి ఎండ్ అయిపోద్ది ఇక్కడికి అరవై ఐదు సంవత్సరాలకి ఇతను రెండు సంవత్సరాల్లోనే అరవై సంవత్సరాలు వచ్చేసింది అతనికి మరి ఇతనికి అయిపోయినట్టే పదవీకాలం కాబట్టి దాని మీనింగ్ అదనమాట కాబట్టి క్యాగ్ చూసుకుంటే అతని కాల ప పదవీకాలం ఆరు సంవత్సరాలు లేకపోతే అరవై సంవత్సరాల వయస్సు ఏది ముందు అయితే అది అనమాట నెక్స్ట్ ఎమ్మెల్యే చూసుకుంటే ఇరవై సంవత్సరాలు కనీసం ఎమ్మెల్సీ ముప్పై హైకోర్టు యొక్క జడ్జీలకు అరవై రెండు ఫ్రెండ్స్ అక్కడ అరవై ఐదు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇదిగోండి సుప్రీంకోర్టుకి అరవై ఐదు హైకోర్టుకి అరవై రెండు గుర్తుపెట్టుకోండి మిగతా జడ్జీలు హైకోర్టుకు కూడా అరవై రెండు అడ్వకేట్ జనరల్కి అరవై రెండు అక్కడ అటార్నీ జనరల్కి అరవై ఐదు అని చదివే మనం అటార్ అడ్వకేట్ జనరల్కి అరవై రెండు అనమాట నెక్స్ట్ గ్రామ పంచాయత్ మెంబర్స్ ఉంటారు కదా గ్రామ పంచాయత్ మెంబర్స్ అంటే మన పంచాయతీల ఎన్నిక పోటీ నిల నిలబడాలి అంటే కనీసం ఇరవై ఒక సంవత్సరాలు ఉండాలి యూపీఎస్సి యొక్క చైర్మన్ అయితే అరవై ఐదు వీళ్ళకి కూడా కాలపరిమితి ఉంటుందండి పదవీకాలం ఆరు సంవత్సరాలు లేకపోతే అరవై ఐదు సంవత్సరాలు వయసు ఏది ముందైతే అది విచ్ ఎర్రి ఇయర్ యూపీఎస్సీ యొక్క అదర్ మెంబర్స్ కూడా సేమ్ అరవై ఐదు సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ఓరీస్ ఎర్ ఇయర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి కూడా టెన్యూర్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఆర్ అప్ టు ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏది ముందైతే అది నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఏజ్కి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ మనం న్యూస్లో అప్పుడప్పుడు చూస్తాం మైనర్ అంటారు జువెనైల్ అంటారు అసలు ఏంటి వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటి అంటే ఒక్కొక్క చట్టం బట్టి ఒక్కొక్కటి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీసీ ఇండియన్ పినల్ కూడా ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం చూసుకుంటే మైనర్ అంటే ఎవరిని అంటామంటే ఒకవేళ మేల్ అనుకోండి పదహారు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వ్యక్తిని మైనర్ అంటాము ఫీమేల్ అనుకోండి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వ్యక్తిని మైనర్గా పరిగణి పరిగణిస్తామన్నమాట మనం ఈ చట్టం ప్రకారం అదే మనకి రెండు వేల పదిహేనులో జువనైల్ జస్టిస్ చట్టం అనేది తీసుకొచ్చాం ఈ చట్టం ప్రకారము ఎవరన్నా ఒక వ్యక్తి పద్దెనిమిది ఏళ్ళ కన్నా తక్కువ ఉంటే అతన్ని మనము చైల్డ్ అండ్ జువనైల్గా పరిగణిస్తాము చైల్డ్ అండ్ జువనైల్గా నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ రెస్టరెంట్ యాక్ట్ మన భారతదేశంలో వివాహం చేసుకోవాలంటే కనీస వయసు మగవారికి ఇరవై ఒకటి ఆడవారికైతే పద్దెనిమిది సంవత్సరాలు మనం చాలాసార్లు వింటుంటాం కదా ఇది ఏ చట్టంలో చెప్పబడింది అంటే చైల్డ్ మ్యారేజ్ రెస్టరెంట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ సో చైల్డ్ మ్యారేజెస్ సరికట్టడం కోసం ఈ చట్టం చేశారు ఈ చట్టం ప్రకారం చైల్డ్ అంటే మగవారైతే ఇరవై ఒకటి ఆడవారు అయితే పద్దెనిమిది నెక్స్ట్ చైల్డ్ లేబర్ నిషేధం అని మనం చాలా దగ్గరలో చూస్తుంటాం బోర్డ్స్ అయితే చైల్డ్ లేబర్ అంటే ఏంటి దాని అర్థము ఏ చట్టం చెప్తుంది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చేయబడిన చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం ఎవరన్నా ఒక వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే ఆ వ్యక్తిని చైల్డ్గా పరిగణిస్తాము ఈ చట్టం ప్రకారం ఇవన్నీ నోట్స్లో మీరు రాసుకోండి ఫ్రెండ్స్ రివిజన్ చేసుకుంటుండండి మీకు క్లియర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంటుంది నెక్స్ట్ రైల్వేస్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సీనియర్ సిటిజన్ కోటా అని మనం ఉంటుంది కదా టికెట్స్ జనరల్గా హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది రైల్వే టికెట్స్ వీళ్ళకి సో రైల్వేస్ పరంగా సీనియర్ సిటిజన్ అంటే వయసు దేనిగా పరిగణించుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేడీ అనుకోండి ఉమెన్ అనుకోండి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ దాటితే సీనియర్ సిటిజన్గా జెంట్స్ అయితే సిక్స్టీ ఇయర్స్ దాటితే మెన్కి సీనియర్ సిటిజన్గా పరిగణిస్తుంది రైల్వేస్ సో రైల్వే రూల్స్ ప్రకారం మీదనమాట నెక్స్ట్ రెండు వేల ఏడులో ఒక చట్టం తీసుకొచ్చారు తల్లిదండ్రుల యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ దీని ప్రకారం అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని సీనియర్ సిటిజన్స్గా పరిగణిస్తుంది ప్రభుత్వము సో వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ అంటే వీళ్ళ యొక్క బాగు బాగోగుల్ని చూసుకునే బాధ్యత పిల్లలపైన ఇచ్చింది అంటే ఎవరన్నా తల్లిదండ్రులని వారి పిల్లలు వదిలివేసినట్లయితే వాళ్ళని చూసుకోవట్లేదు అని తల్లిదండ్రులు బాధపడితే తల్లిదండ్రులు కేసు వేయొచ్చు అనమాట కోర్టులో మా పిల్లలు నన్ను చూసుకోవట్లేదు అని చెప్పి అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే మెయింటెనెన్స్ ఇప్పిస్తుంది అతనితో అంతే అతని శాలరీ ఒక యాభై వేలు అనుకోండి నెలకి వన్ థర్డ్ హాఫ్ డిపెండ్స్ అనమాట కొంత డబ్బులు ఒక ఇరవై వేలు ఎంతో ఖచ్చితంగా ప్రతి నెల నువ్వు మీ పేరెంట్స్కి ఇవ్వాలి అనే ఆర్డర్స్ పాస్ చేస్తుంది కోర్టు ఆ పవర్స్ దాని గురించి ప్రస్తావించే యాక్టే ఇది అనమాట టూ థౌసండ్ సెవెన్లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌసండ్ సెవెన్ దీని ప్రకారం సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్గా పరిగణిస్తారు సీనియర్ సిటిజన్ చూసుకోవాల్సిన బాధ్యత వారి యొక్క పిల్లలది ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాము ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతాం సో ఫస్ట్ ప్రశ్న ఏమంటున్నాడు సుప్రీం సుప్రీంకోర్టు యొక్క జడ్జులు ఎంత వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు అని మనం అనుకున్నాం సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కానీ జడ్జెస్ కానీ అరవై ఐదు హైకోర్టు అరవై రెండు కాబట్టి వీళ్ళది అరవై ఐదు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఆ కాన్సెప్ట్ కనుక మనం నీట్గా చదివితే ఇవన్నీ మనం సింపుల్గా పెట్టేసేయడమే అనమాట హైకోర్టు అంటే అరవై రెండు అనుకున్నాం కదా మనం యూపీఎస్సీ యొక్క మెంబర్స్ లేకపోతే యూపీఎస్సీ యొక్క చైర్మన్స్ ఎంత వయసు వచ్చినంతవరకు వాళ్ళు పదవిలో ఉంటారు అని ఇక్కడ మనకు ప్రశ్న అడుగుతున్నాడు యూపీఎస్సీ అంటే మనకి సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసాం కదా ఎక్స్ప్లెనేషన్లో యూపీఎస్సీ యొక్క యూపీఎస్సీ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ కానీ ఫ్రెండ్స్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్ఈ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనేది వీళ్ళ యొక్క మ్యాక్సిమమ్ ఇది అంత వయసు వచ్చిన వరకు పదవ కాలంలో ఉంటారు అయితే ఆరు సంవత్సరాలు వీళ్ళ కాల పరిమితి కూడా ఉంటుంది వీళ్ళకి అది కాల వ్యవధి ఆరు సంవత్సరాలు అది సో ఈ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హోల్డ్ ద ఆఫీస్ టిల్ దాన్ ఆఫ్ అంటే సిక్స్టీ టూ వస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇవ్వలేదు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్ సిక్స్టీ టూ వస్తుందన్నమాట వాళ్ళది నెక్స్ట్ మినిమం ఏజ్ ఆఫ్ ఎలక్షన్స్ మెంబర్ ఆఫ్ పంచాయత్ పంచాయతీ సభ్యునిగా ఎన్నికలకు కనీస వయసు ఎంత ఉండాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి లోక్సభకి అసెంబ్లీకి ట్వంటీ ఫైవ్ రాజ్యసభకి మండలి కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే శాసన మండలంకి ముప్పై ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గవర్నర్కి ముప్పై ఐదు మినిమం ఏజ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇందాకే అనుకున్నాం కదా ఉపరాష్ట్రపతికి ముప్పై ఐదు అని మినిమం ఏజ్ లిమిట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ కర్మాగారంలో ఉపాధికి కనీస వయో పరిమితి పద్నాలుగు అంతకన్నా తక్కువైతే చైల్డ్గా పరిగణిస్తారు సో చైల్డ్ చైల్డ్ ఎంతకన్నా తక్కువ చైల్డ్గా పరిగణిస్తారు వాళ్ళని కర్మాగారంలో పెట్టుకోవడం అనేది నేరం అన్నమాట సో ఫోర్టీన్ ఇయర్స్ అనేది మినిమం ఏజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అ ఫ్యాక్టరీ టెన్యూర్ ఆఫ్ ఏ క్యాగ్ క్యాగ్ యొక్క టెన్యూర్ ఎంత అంటే వాళ్ళ యొక్క కాల వ్యవధి ఎంత అన్నట్టు అడుగుతున్నాడు సిక్స్ ఇయర్స్ ఇది మనం చూసాం కదా సిక్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఏది ముందైతే అది వస్తుంది అన్నమాట క్యాగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క టెన్యూర్ ఎంత చూసాం కదా మనం సిక్స్ ఇయర్స్ అని టెన్యూర్ ఆఫ్ ఏ కోర్ట్ జడ్జెస్ ఇక్కడ చూడండి ట్రిక్ క్వశ్చన్ ఇది మనం టెన్యూర్లో చాలా వరకు సిక్స్ ఇయర్స్ అట్లా చదివాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సిక్స్ ఉంది కాబట్టి పెట్టేయకూడదు సుప్రీంకోర్టు జడ్జిలకు ఏమని చదివాం మనము వీళ్ళకి కనీస వయసు ఉండదు కానీ మ్యాక్సిమం ఏజ్ అరవై సంవత్సరాలు అంటే వీరు అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు కనీస వయసు ఉండదు వీళ్ళకి ఇక్కడ మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఇంకోండి చీఫ్ జస్టిస్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు వీళ్ళకి కనీస వయసు ఉండదు మ్యాక్సిమం ఏజ్ సిక్స్టీ ఫైవ్ వీళ్ళకి కాల పరిమితి ఉండదు టెన్యూర్ ఉండదు కాల వ్యవధి ఉండదు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు వీళ్ళు పనిచేస్తారంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా ఒక న్యాయవా న్యాయమూర్తి నలభై తొమ్మిది సంవత్సరాలకి అతనికి సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్ళిపోయాడు అనుకోండి అతనికి అరవై ఐదు వచ్చినంత వరకు ఉండొచ్చు అతను అరవై ఐదు వచ్చినంత వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానే పనిచేస్తాడు అదే పదేళ్ళు అవనివ్వండి అన్నా అవనివ్వండి సో అదనమాట కండిషన్ కాబట్టి ఇక్కడ ఏది వస్తుంది మనకి టెన్యూర్ ఆఫ్ ఏ సుప్రీంకోర్టు జడ్జి అంటే ఏంటి అతనికి ఎంతవరకు ఉంటుంది కాలము అంటే దానికి ఫిక్స్డ్ కాలం ఏమి ఉండదు కదా అతనికి మినిమం ఏజ్ ఉండదు అరవై సంవత్సరాలు వచ్చినంత వరకు అతను పదలో కొనసాగుతాడు ఇంత కాలము అని ఏమి ఉండదు అతనికి కాబట్టి నో ఫిక్స్డ్ యూర్ అని ఆన్సర్ చేయాలి మనం మినిమం ఏజ్ ఫర్ ఎ పర్సన్ టు బి అపాయింటెడ్ అస్ చీఫ్ ఎలక్షన్ కమిషనరీస్ ఒక వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించబడాలి అంటే అతనికి కనీస వయసు ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు మనకి ఏమని తెలుసు కాన్సెప్టు ఒక వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అరవై ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు ఆ పదవిలో కొనసాగుతాడు అని మనం తెలుసు అంటే మ్యాక్సిమం ఏజ్ ఉంది అతనికి మనం మినీ మ్యాక్స్ రూల్ చదివాం కదా మినీ మ్యాక్స్ రూల్ ఏంటి ఏదన్నా ఒక పదవికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది అంటే వాళ్ళకి మినిమం అనేది ఉండదు అని చదివాము కదా ఇది ఉంది అంటే సో ఇది ఉంది ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్కి ఇది ఉంది అన్నప్పుడు అరవై ఐదు ఉంది అన్నప్పుడు ఇది ఉండదు అంటే మినిమం ఏజ్ అని అడిగాడు అనుకోండి ఇది ఉన్న వాళ్ళకి అసలు నో మినిమం ఏజ్ అనేది ఆన్సర్ పెట్టాలి మనం నో మినిమమ్ ఏజ్ స్పెసిఫైడ్ అంటే ఇక్కడ చూడండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనం చూసినట్లయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వీళ్ళకి నో మినిమం ఏజ్ ఎక్కడ లేదు కదా నో మినిమమ్ ఏజ్ లిమిట్ వీళ్ళకి మ్యాక్సిమం అరవై ఐదు మినిమమ్ ఏజ్ ఏమి లిమిట్ లేదనమాట వీళ్ళకి కాబట్టి ఆన్సర్ మనకి నో మినిమం ఏజ్ స్పెసిఫైడ్ సో ఇవన్నీ ఒక రకమైన తో కోవలోకి వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కొంచెం మీకు కొంచెం హార్డ్గా అట్లా కనిపించిన మీరు కష్టం అనుకోకండి ఫ్రెండ్స్ ఇది టూ త్రీ టైమ్స్ ఒకసారి చూడండి వీడియో లేకపోతే ఆ నోట్స్ మెయింటైన్ చేయండి రిపీటెడ్గా చదవండి అది కొంచెం అంటే ఏం లేదు మనం ఆ టేబుల్ పెట్టుకుంటాము మినీ మ్యాక్స్ రూల్ గుర్తుపెట్టుకోండి కొంతమందికి కాల ఉంటుంది అనమాట అంటే టెన్ ఇయూర్ సిక్స్ ఇయర్స్ అట్లాగా కొంతమందికి మ్యాక్సిమం ఏజ్ మాత్రమే ఉంటుంది సో మాక్సిమం ఉన్న వాళ్ళకి మినిమం ఏజ్ ఉండదు కొంతమందికి మినిమం ఏజ్ మాత్రమే ఉంటుంది అది ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఉండదు ఒక ఫోర్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తే మనకి దీనిపైన ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఇది పర్సనల్ గ్యారంటీ అనమాట అందుకనే మీరు ఈ వీడియోని నోట్స్ లాగా చేసుకొని ఆ కాన్సెప్ట్ని రివైజ్ చేస్తుండండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బబ్బాయ్